వాక్య పఠనం చదువుకుందాం. మరి వాక్య పఠనం చదివి సహాయం చేయవలసింది కోరుతూ మన మధ్య దైవజనులు ఆదాము గారు మరి వారు ఉన్నారు. వారిని వాక్య పఠనం చదవలసినట్టుగా కోరుతూ వారికి సమయం ఇస్తున్నాండి. వారు తమ పిల్లలను మంగళ మంగళగా బయటికి పంపుతురు. వారి పిల్లలు నటనలు చేయుదురు. తంబుర స్వరమండలమును పట్టుకొని వాయించుదురు. స్థానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేష్టము కలిగిన తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళములకు దిగుదురు. వారు మీ మార్గము గూర్చిన జ్ఞానమును మాకక్కర్లేదు. నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. వాక్య పఠనం చదివి సహాయం చేసిన దేవజనులకి సంతోషంగా తెలియజేస్తూ మరి సమయంలో మన మధ్య మరి బలిసిపాడు యూత్ పిల్లలు ఒక రెండు గ్రూప్ సాంగ్స్ పాడడానికి మరి సిద్ధంగా ఉన్నారు. వారు త్వరపడి మరి ఇక్కడికి రాగలిగినట్లయితే రెండు పాటలు పాడడానికి అవకాశం ఉంది. కనుక యూత్ పిల్లలు త్వర త్వరగా రావాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. అక్కడ చెందిన Thank you.
వారిని కూడా సాధారణంగా వేదికగా ఆహ్వానించుకుందాం. జగ్గిలోని నుంచి వచ్చేసిన పెద్దలు మర్యాదల పిల్లయ్య గారు వారి నివేదికలు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే సహోదరుడు నాజర్ గారిని కూడా వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే సహోదరుడు సోమాల ప్రసాద్ గారు మరి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇంకా ఎవరైనా దైవజనులు ఉంటే దయచేసి మీరు వేదిక దగ్గరకు రాగలిగితే. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనములు చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతా మమ్మలను కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి నడిపించి ఈ రీతిగా మీ పాద సన్నిధిలో అమూల్యమైన మీ మాటలు వినే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు వందనములు తండ్రి. నాయనా, ఈ గ్రామంలో ఉన్నటువంటి యవనస్తుల ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ రెండు దినాల సువార్త సభలను బట్టి వందనములు దేవ. ఇంతవరకు తండ్రి పాటల యందు మీరు తోడుగా ఉన్నారు. మీ మాటల్లోనికి వెళుతుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. ముఖ్య సందేశాన్ని అందించడానికి మా మధ్యకు దూర ప్రాంతము నుండి మీ కుమారుని నడిపించినందుకు, క్షేమంగా నడిపించినందుకు వందనములు. వారి ద్వారా ఎన్నో విలువైన సత్యాలు మాకు నేర్పించండి. ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని విని అర్థం చేసుకొని మారు మనసు పొంది నీ కొరకు ఉన్నతంగా జీవించులాగున కృపచూపుమని సహాయము చేయమని, నీ మాటలు బోధిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని క్రీస్తు నామమున ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి, ఆమెన్. రెండు దినాల క్రీస్తు సువార్త సభలను ఏర్పాటు చేయడానికి దేవుడు కృపచూపినందుకు మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు మొదటిగా చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనకు వినిపించడానికి సుదూర ప్రాంతము నుండి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరంలో దేవుని సేవ జరిగిస్తున్న అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు సోదరులు జ్ఞాని ప్రసాద్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఆత్మీయ తండ్రి గారు జయరాజ్ గారు పెద్దలకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్లు, దైవ సేవకులు, అలాగే దేవుని యొక్క వాక్యం కోసం ఎంతో ఆశతో పరుగులు తీస్తూ ఈ ప్రాంతానికి చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈ రెండు దినాలు చాలా అద్భుతమైన సంగతులు మీరు వినబోతున్నారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. అక్కడ అల్లరి జరుగుతుంది, పిల్లలు కొంచెం అక్కడ లేండి, అక్కడ అంతమంది అవసరం లేదు. దాహం వేసిన వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి దప్పికి తీర్చుకోవాలా, మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఎప్పుడు వింటామంటే వాక్యం యొక్క విలువ మనకి తెలిసినప్పుడు. వాక్యం ఎంతో విలువైనది, శక్తివంతమైనది, మానవ జీవితానికి ఎంతో ప్రయోజనకరమైనది. దేవుని యొక్క వాక్యము ఎంత విలువైనది, ఎంత గొప్పది అంటే దేవుని మాట ఈ ప్రపంచాన్ని కలిగించింది. అంతేకాదు, ఈ ప్రపంచంలో ఉన్న మనిషిని బ్రతికిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించినది, బాధలలో అది నాకు నెమ్మదినిచ్చినది. వాక్యం నన్ను బ్రతికిస్తుంది, బాధలలో ఉన్న ఎవరికైనా నెమ్మదినిస్తుంది, యవనస్తుల నడతలను శుద్ధిపరచగలుగుతుంది. అంతేకాదు, మానవుని ఆత్మను రక్షించగలుగుతుంది. మనందరికీ ఒక వాక్యం తెలుసు, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో మీరు అంగీకరించండి. మన ఆత్మను రక్షించటానికి
శక్తివంతమైనది దేవుని యొక్క వాక్యం. కనుక ఎంత విలువైన వాక్యాన్ని శ్రద్ధతో ఆసక్తితో మనసు పెట్టి మీరు వినాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు వెంబడించదవా వెనుదీయుదువా, చాలా క్లుప్తంగా నేను ఈ సందేశాన్ని మీకు వివరిస్తాను. ఎందుకంటే ముఖ్య సందేశాన్ని మనకు అందించడానికి చాలా దూరం నుండి మనం దైవ సేవకుని పిలిపించుకున్నాం. వెంబడించదవా వెనుదీయుదువా. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించినవాడు, అంతేకాదు క్రీస్తును వెంబడించేవాడు. క్రైస్తవుడు క్రీస్తును వెంబడించేవాడు. మనమందరం లోకంలో బ్రతుకుతుంటే పాపములతోనూ అపరాధములతోనూ చనిపోయిన స్థితిలో మనం ఉంటే, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనలను ఆయన బ్రతికించాడు, మనలను తన పిల్లలుగా మార్చుకున్నాడు, దేవుడు మనలను తన వాక్యం ద్వారా పిలిచాడు క్రీస్తును మనం వెంబడించాలని. తగ్గించండి సౌండ్, ఇంతకు ముందు లాగా ఉంచండి. ప్రారంభంలో బాగుంది. క్రైస్తవుడు క్రీస్తును వెంబడించేవాడు, క్రీస్తును ధరించినవాడు. యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 4:18 మీరు చూడగలిగితే ప్రియులారా, మత్తయి సువార్త 4:18-20 వరకు, యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఈ ఇద్దరు సహోదరులు సముద్రములో వారు వల వేస్తూ చేపలు పట్టడం చూశాడండి యేసుక్రీస్తు వారు. వారు చేపలు పట్టే జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూశారు యేసుక్రీస్తు వారు ఈ ప్రక్కన ఖాళీ వెళ్ళి పిల్లలు పంపించన్నారా, ఈ ఆడపిల్లలు ఇటువైపుకి ఇటువైపు పంపించండి, మధ్యలో నుంచి కాదు ఈ ధర నుంచి ఇటు వచ్చేటట్టుకు చేయండి, ఇక్కడ గాలి ఉంది. ఓకే, ఎదరబాగాలు కూడా ఉన్నాయి, చైర్స్ వచ్చి అక్కడ కూర్చోమని చెప్పండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గలిలయ సముద్ర తీరమున ఆయన వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు, పేతురు అలాగే ఆంద్రేయ, వీళ్ళిద్దరూ వారు వలలు వేస్తున్నారు సముద్రంలో చేపల కోసం. ప్రభు చూశాడు, మీరు నన్ను వెంబడించండి అన్నాడు. ఎప్పుడైతే ప్రభు వాళ్ళను పిలిచాడో వాళ్ళు ఆ వలలు వదిలిపెట్టి, వాళ్ళు చేస్తున్న పనిని వదిలిపెట్టి ప్రభువును వెంబడించారు అని మనం చదువుతున్నాం. ప్రభువును వారు వెంబడించారు. అలాగే ఆయన కొంచెం ముందుకెళుతుంటే అదే సముద్ర తీరంలో మరొక ఇద్దరు జబదయి కుమారులు యాకూబు యోహానును కూడా చూశారు ప్రభు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తన తండ్రితో కూడా దోణల్లో ఉండి వలలను బాగు చేసుకునిచున్నారు. ప్రభు చూశాడు, వారిని పిలిచాడు, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. అప్పుడు వారు కూడా ఆయనను వెంబడించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుడు అంటే వెంబడించేవాడు. వారే కాదు, ఇంకా అనేక మంది స్త్రీలు కూడా, అపోస్తలులు అనేక మంది స్త్రీలు ప్రభువుని వెంబడించినట్టుగా మనం బైబిల్లో చదువుతుంటాం. మనం అందరం కూడా పిలువబడిన వారమే. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని దేవుడు పిలిచాడు అని బైబిల్లో మనం చదువుతున్నాం. ఎందుకు? తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం, మనుషులను పట్టడం కోసం, మనుషులను పట్టి దేవుని యొద్దకు తీసుకురావడం కోసం మనందరినీ కూడా ఆయన పిలుచుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. అపోస్తలులను అలానే పిలిచాడండి. సొంకపు మెట్టు మీద కూర్చున్నాడు మత్తయి,
సుంకము వసూలు చేస్తున్నాడు బిల్ కలెక్టర్ ఆయన. నన్ను వెంబడించమనగానే మారు మాట్లాడకుండా, అసలు నీవెవరు, ఎందుకు పిలుస్తున్నావు, నీవు పిలిస్తే నేను రావడం వల్ల నాకు లాభం ఏంటి, ఈ ప్రశ్నలేవి అడగకుండా ప్రభువును వెంబడించాడు. ప్రియమైన దేవుని వారలారా, మనమందరం కూడా ఎవరో తెలుసా, దేవుని చేత పిలువబడిన వారం, క్రీస్తును వెంబడిస్తున్న వారం. ఎవడైనను నన్ను వెంబడింపబూరని ఎడల ప్రతిదినము తన సిలువను ఎత్తుకోవాలని అన్నాడు. యేసు మాటలు విని బాప్తిస్మము పొంది సంఘములో చేర్చబడిన మనమందరం కూడా క్రీస్తును వెంబడించే వారం, వెంబడించాలి. బాప్తిస్మం తీసుకునే రోజు మనమందరం కూడా దేవుని ముందు ప్రమాణం చేశాం. ఏమని? కష్టమైనా నష్టమైనా బాధలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా అనారోగ్యమైనా ఆర్థిక సమస్యలైనా ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా నా ప్రభువుని వదిలిపెట్టనని దేవుని ముందు ప్రమాణం చేసి మనం బాప్తిస్మం తీసుకున్నాం. కానీ ఈరోజు క్రీస్తును వెంబడించే వాళ్ళు చాలామంది, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, నన్ను ఎవరో దూషించారని, నన్ను దైవజనుడు ఇబ్బంది పెట్టాడని తన మాటల ద్వారా ఎంతోమంది అండి యేసుక్రీస్తును వెంబడించడం మాని వెనుదిరిగి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా లోకంలో బ్రతకటం ఈరోజు మనం చూస్తున్నాం. క్రైస్తవుడు వెంబడించేవాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వెనుదిరిగి చూడకూడదు. యేసుక్రీస్తు వారు 12 మందితో పాటు ఇంకొంతమంది శిష్యులను కూడా, 70 మంది శిష్యులు ఆయనకు ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తామండి. ఒకరోజు ఈ 70 మంది శిష్యులతో ఆయన కొన్ని మాటలు మాట్లాడారండి. ఆయన మాట్లాడుతూ యోహాన్ సువార్త 6వ అధ్యాయం ఉంటాయి మాటలన్నీ. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాని లేపుదురు అని చెప్పిన మాటలు ఆ శిష్యులలో, ఆ 70 మంది శిష్యులలో కొంతమంది విని వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇవి కఠినమైన మాటలు, ఇలా మాట్లాడితే ఎవరు వింటాడు, ఏం మాట్లాడుతున్నాడు ఈయన, ఆయన శరీరాన్ని ఎలా తిననివ్వగలడు, ఆయన రక్తాన్ని ఎలా త్రాగనివ్వగలడు అని ఆయన చెప్పిన మాటల్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకోలేక వాళ్ళు ఏమండి అపార్థం చేసుకుని ఆ మాటలు సణుగుకుంటూ వెళ్ళిపోయారండి. మీరు ఆ మాటల్లో 66వ వచనం చూడండి ప్రియులారు. 66వ వచనం అప్పటి నుండి ఆయన చెప్పిన వాక్యం అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్న వీళ్ళు అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. వెంబడించే వీరు అప్పటి వరకు వెంబడించిన వీరు వెనక తీశారట. కారణం ఏంటండి? ఆ ప్రభువు చెప్పిన మాటలు అర్థం కాలేదు, ఆయన చెప్పిన మాటలు అర్థం కాలేదు. ఆయన శరీరాన్ని ఎలా తిననివ్వగలడు, మనమేమైనా నరమాంస భక్షకులువా, ఎలా కనిపిస్తున్నాం ఈయనకి. చాలామందిని వాకింగ్ చెప్తుంటే అడ్డగిస్తూ ఉంటారు, మేము ఎలా కనపడుతున్నావు నీకు, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, చూసారండి. అలా అపార్థం చేసుకుని సంఘాల్లో నుండి వెళ్ళిపోయేవాళ్ళు అనేక మంది అండి. మీరు ఎందుకు వెళ్ళిపోయారు అంటే పలానా దైవజనుడు నన్నే టార్గెట్ చేసి ఇలా మాట్లాడాడు, చూసారా. చాలామంది వెళ్ళిపోయారట, కొంతమంది మిగిలారు. వాళ్ళతో ప్రభు ఏమన్నారు చూడండి, కాబట్టి యేసు కూడా వెళ్ళిపోవాలని అన్నారా? ఆయన బ్రతిలాడేవాడు కాదండి. ఆయన ఎలాంటి వాడు అంటే, నేను వెళ్ళిపోతానంటే తట్టబుట్ట సర్దిస్తాడు, అది ఇష్టమై ఆయన పక్కన ఎంత కష్టమైనా ఆయనను వెంబడించాలి. బ్రతిరాడు కూడా ఆయన బ్రతిమాలడండి. మీరు కూడా వెళ్ళవాలని ఉన్నారా అని మిగిలింది ఎంతమంది? 12 మంది. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆ 12 మందిని అడగగా అందులో పేతురు అంటున్నాడు. పేతురు గారు ఏమన్నారు? ప్రభువా, ఎవరి యొద్దకు మేము వెళ్ళాలి? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నిన్ను వదిలేస్తే మేము పరలోకం వదిలేసుకున్నట్టే. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, ఎవరి యొద్దకు మేము వెళ్ళాము? ఎక్కడుంది వాక్యం?
ఎవరు చెబుతారు నాకు మంచి మాటలు, మా బ్రతుకులను బాగు చేసే మాటలు? నిన్ను వదులుకుంటే మేము నిత్య జీవాన్ని వదులుకున్నట్టే ప్రభువా. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నిన్ను మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ 12 మందిలో ఒకడు మాత్రం దుర్మార్గుడు ఉన్నారు కదండి, మిగతా వాళ్ళంతా ఎలాంటి వాళ్ళంటే నిజంగా ప్రియులారా, వాళ్ళు ఎన్ని కష్టాలైనా అనుభవించారు, ప్రభు ఎన్నిసార్లు గడ్డించినా ఈరోజు దైవజనులు ఒక్క మాట అంటే పడేవారుగా లేరండి. ఈరోజు క్రైస్తవంలో ఒక్క మాట వ్యతిరేకించేవాళ్ళు, అపార్థం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు ప్రియులారా. ఆలోచించండి, మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా అంటే మేము ఎక్కడికి వెళ్ళాం ప్రభువా? నేను వదిలిపెడితే, ఈ మాటలు వదిలిపెడితే మేము పరలోకాన్ని పోగొట్టుకున్నట్టే కదా. ఎన్ని కష్టాలైనా నీతోనే ఉంటాం, ఎన్ని బాధలైనా నిన్నే వెంబడిస్తాం, వెనుదీసే ప్రసక్తే లేదు. నిజంగా ఆ తర్వాత ఆ ప్రభువు మరణించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు ఎలా ఉన్నారో మనకు తెలుసు. అపోస్తుల కార్యాలు మనం చదువుతాం. ఎన్ని కష్టాలైనా, ఎంతమంది బెదిరించినా, కొట్టినా, ప్రాణం తీస్తామని బెదిరించినా వెనుదీయకుండా ప్రభువునే వెంబడించారు అపోస్తలు. ప్రియమైన దేవుని పిల్లలారా, వెంబడించాలి. క్రైస్తవుడంటే వెంబడించేవాడు, చిన్న చిన్న కారణాలు చూసుకొని వెనుదిరిగిపోయేవాడు కాడు క్రైస్తవుడంటే. క్రైస్తవుడంటే సమూయేలు 1 గ్రంథం, దేవుడు ఒక వ్యక్తి గురించి ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన తన బాధను చెప్పుకుంటున్నాడు. సమూయేలు 1 గ్రంథం 15వ అధ్యాయం 10వచనం నుండి సమూయేలు 1 గ్రంథం 15వ అధ్యాయం 10వచనం నుండి చూద్దాం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీశాడయ్యా. సౌలు నన్ను అనుసరించలేదు, వెనుక తీశాడు, నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నేను ఎలాంటి వ్యక్తిని లోకాశలు కలిగిన ఈ వ్యక్తిని నేను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుతున్నాను. ఎందుకండి ఇంత పశ్చాత్తాపం దేవుడికి? ఎందుకండి దేవుడు బాధపడుతున్నాడు సౌలు విషయంలో? ఎక్కడో గాడిదలు రాసుకున్న వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడండి దేవుడు. అర్థం చేసుకోక ఇంకా పిచ్చి పోలేనండి. అమాలేకులను హతమార్చమని పంపిస్తే అమాలేకు రాజును అలన ఉంచాడు. అమాలేకీలకున్న సమస్తాన్ని నాశనం చేయమంటే అమాలేకీలకున్నటువంటి ఆ పశువులను ఏమండి గొర్రెలను తన కోసం ఉంచుకున్నాడట. ఇతనికి లోకాశలు ఎక్కువ అండి, ఇతనికి సంపాదన కావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు దేవుణ్ణి వెంబడించకుండా వెనుదీశాడో తెలుసా? ఇతనికి లోకాశలు ఎక్కువ, దేవుని మాటలు పట్టించుకోడు. ఈరోజు చాలామంది ఎందుకు దేవుని వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నారు, వెనుదీస్తున్నారు? ఎందుకంటే లోకాశలు. లోకంలో ఉన్నవి కావాలి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటికి లోనైపోయి ఎంతోమంది ఈరోజు ప్రభువును వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుడంటే క్రీస్తును ధరించినవాడు. మరి క్రీస్తు ఈ లోకంలో ఎలా బ్రతికాడు? ఆయన అంటాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్నలాగున జయించిన వానికి సింహాసనమందు కూర్చుండే అవకాశం నేను ఇస్తాను అన్నాడండి. ఏం జయించాడు ఆయన? లోకాన్ని జయించాడు, లోకాశలు జయించాడు, పాపాన్ని జయించాడు, సాతానును జయించాడు. మరి ఆయన ధరించాం మనం కూడా లోకాశలను జయించాలి. లోకాశలు కలిగిన వారు దేవునిలో నిత్యము ఉండలేరండి. కొంతకాలం ఉంటారు, దేవుని కోసం బ్రతుకుతారు, ఆ తర్వాత లోకాశలు బాగా ఎక్కువైపోతాయి, లోకంలోకి వెళ్ళిపోతారు. దేమా గురించి పౌలు గారు ఏం చెప్పారండి? దేమా ఇహలోకమును స్నేహించి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వచనంలో పౌలు గారు చెప్తున్నారండి, దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి. ఈ లోకంలో ఏముందండి? శరీరాశ. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వలన కలిగినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. ఈ దేమ
ఈ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఈ లోక స్నేహం దేవునితో వైరం, దేవునితో వైరం అండి. చాలామంది లోకాశల్లో మునిగిపోయి ఈరోజు వెలుదీసేవాళ్ళు ఎంతోమంది, దేవుణ్ణి వదిలిపెట్టేవాళ్ళు ఎంతోమందండి. ప్రభు ఒక మాట చెప్పాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. నాగటి మీద చెయ్యి పెట్టావంటే దున్నాలి, కష్టపడి పనిచేయాలి. ఎన్ని కష్టాలైనా ప్రభువును మనం వెంబడించాలి. నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. వెను తీయకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. వెంబడించదవా, వెనుదీయదువా, వెనుదీయదువా. నేను ఒక మాట చెప్తాను దేవుడి గురించి. ఏమంటే దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడండి, దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు. కొంతమంది ఏంటంటే దేవుని కార్యక్రమాల కోసం ఎప్పుడైనా మనం అడిగామనుకోండి, అదొక కారణంగా చూపించి వెనుదీసేవాళ్ళు చాలామంది ఉంటారు. బైబిల్లో ఒక మంచి మాట చూపిస్తాను మీకు. బైబిల్లో చూడండి ఒక మంచి మాట. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం, సామెతల గ్రంథం. సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథం 21:26 ప్రియులారా, 21:26. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతులు వెనుకు తీయక ఇచ్చుచుందురు. దేవుని పని కోసం అట నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచునే ఉంటారటండి. ఏమండి మన పిల్లల్ని మనం ఎంతగానో ప్రేమిస్తాం. వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమండి 5 రోజులకోసారో, 10 రోజులకోసారో, నెలలో 2 సార్లు, 3 సార్లు నాకు పైసలు అవసరం అని అడుగుతున్నప్పుడు మనం విసిగించుకోవండి, మనం విసుగు చెందాం. నా పిల్లలు కదా, వాళ్ళ అవసరాలు నేనే తీర్చాలనుకుంటాం మనం. ఎంత ప్రేమండి మనకి. కానీ మరి దేవుని అవసరాలు ఎవరు తీర్చాలి? నీతిమంతులుగా దేవుని పిల్లలుగా మననే కదా. ఇక్కడ ఉన్న మాట ఏంటో తెలుసా? నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. మరి నీతిమంతుడు కాకపోతే వెనుక తీస్తాడు, నీతిని అనుసరించని వాడు వెనుక తీస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో దైవ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీకు అది అర్థమైతే నేను ఇచ్చే కష్టం దేవుని సేవలో వినియోగించబడుతుందన్న సంగతి మీకు అర్థమైతే సంతోషంతో మనం ఇవ్వాలి. మనం ఇచ్చేది కూడా దేవుడిచ్చేదే కదండి, దేవుడిచ్చిందే కదండి. నీతి మంతుడు వెనుక తీయక ఇచ్చుచు ఉండను అనండి. కానీ కొంతమందికి లోకాశలు ఎక్కువ, వాళ్ళకున్నదాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సంఘంలో ఏమైనా కార్యక్రమాల కోసం అడిగినప్పుడు, దైవ సంబంధమైన కార్యక్రమాల కోసం అడిగినప్పుడు, పోయిన నెల అడిగారు, అంతకుముందు నెల అడిగారు, అంతకుముందు సంవత్సరం అడిగారు, అంతకుముందు సంవత్సరం అడిగారు, ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. మనం ఇక్కడ ఉండొద్దు జంపు. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచునే ఉంటాడు. మరి దేవుడండి మనకి ఎన్ని ఇచ్చాడండి? ఆయన ఎప్పుడైనా మనల్ని మనకి ఇవ్వకుండా వెనుక తీశాడా? ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతిదీ దేవుడిచ్చిందే కదండి. ఈ సృష్టిలో చూడండి ఎన్ని పెట్టాడండి దేవుడు, ఇవన్నీ మనకు ఆయన వెనుక తీయకుండా ఇచ్చిన ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు నీ ఇంట్లో ఎన్ని కలిగి ఉన్నావో, నీకు కలిగి ఉన్న సమస్తం దేవుడిచ్చింది కాదా? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం పిల్లలతో సహా అన్ని దేవుడిచ్చాడు. మరి నీలాగా దేవుడు కూడా వెనుక తీస్తే ఈరోజు నీకేముంటుంది అసలు? ఆలోచించండి. ఈరోజు మనం కలిగి ఉన్న ఆరోగ్యం దేవుడిచ్చాడు, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన వెనుక తీయలేదు. నీకు ఆయుష్ని ఇచ్చాడు, నీకోసం ప్రకృతిని చేశాడు, నీకు ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నీకు గాలినిచ్చాడు, నీరునిచ్చాడు, నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు పిల్లల్ని ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? వెనుక తీశాడా? ఏమండి ఆయన వెనుక తీయలేదు. దేవుడు ఇచ్చుసినే ఉన్నాడండి. ఇంకా ఆయన ఏమిచ్చాడు? రోమాపత్రిక 8:32 చూడగలిగితే, రోమాపత్రిక 8:32 పౌలు గారు రోమా పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి ఎంత మంచి మాట చెప్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. తన సొంత కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక. మాట చూడండి, తన సొంత కుమారుణ్ణి మనకివ్వటానికి ఆయన వెనుక తీయలేదు. ఒకవేళ ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకపోతే నీ పరిస్థితి ఏంటి? నిత్య నరకానికి మనం వెళ్ళిపోవాలి కదా.
మనము పాపములతో అపరాధములతో చనిపోయిన స్థితిలో ఉంటే ఆయన మనల్ని క్రీస్తు ద్వారా బ్రతికించుకోలేదా? ఈ లోకపు తల్లిదండ్రులను చూడండి, మనం చనిపోతే మనల్ని తీసుకుపోయి శ్మశానానికి తీసుకెళ్ళి పాతిపెట్టి 4 రోజులు ఏడ్చి మర్చిపోతారండి. కానీ పరలోకపు తండ్రి మనం పాపములతో అపరాధములతో చనిపోతే ఆయన వదిలిపెట్టలేదండి. యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని బ్రతికించాడు, ఆయన నిన్ను బ్రతికించుకున్నాడు. ఈ లోకపు తండ్రి కంటే పరలోకపు తండ్రి ప్రేమ ఎంత గొప్పది ప్రియమైన దేవుని వారలారా. ఆయన ప్రేమను గుర్తించండి. తన సొంత కుమారుని ఇవ్వడానికి ఆయన వెనుకు తీయలేదు. నీ కుమారుని అయితే నువ్వు ఇస్తావా? ఆలోచించండి ప్రియులారా, ఈ ప్రపంచంలో ఎవరైనా మంచి వాళ్ళ కోసం ఏదైనా చేసే వాళ్ళు ఉంటారు, కానీ చెడ్డవాళ్ళ కోసం ఏమి ఇస్తారండి? మనం అందరం కూడా దుర్మార్గులుగా బ్రతుకుతుంటే తన కుమారుణ్ణి మన కోసం ఆయన బలి చేసుకున్నాడు. ఆ మాట అక్కడ చక్కగా వ్రాయబడింది, తన సొంత కుమారుడట తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుకు తీయలేదు. అలాంటి మనసు నీకు నాకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి మనసు ఉండాలండి క్రైస్తవుడికి. నీకు ఇవ్వటానికి ఆయన వెనుదీయలేదు, తన సొంత కుమారుణ్ణి ఇచ్చాడంటే ఇంకా మనకి ఏమివ్వడు. ఆ క్రింద మాటలు అవి ఉన్నాయి, తన సొంత కుమారుని వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? తన కుమారుణ్ణి అనుగ్రహించిన వాడు నీకు నీకు అవసరమైనవి ఎందుకు ఇవ్వడు? ఆయన ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒకే ఆలోచనతో ఉంటాడండి, నాలాగే నా పిల్లలు ఉండాలి. మనం అప్పుడప్పుడు పిల్లలు చెప్తుంటాం, అరే నేను మన ఊళ్ళో మంచి పేరు తెచ్చుకున్నాను, నువ్వు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి, నాలాగే నా పిల్లలు ఉండాలని నువ్వు అనుకున్నావు. మరి కన్న తండ్రి దేవుడు కూడా అలానే అనుకున్నాడు, నాలాగే నా పిల్లలు ఉండాలి. వెనుతీయకూడదు. మంచి మనసు కలిగిన వారై వారు ఉండాలనుకున్నాడు. అలాంటి మనసే అబ్రహాం గారు కొంత తెలుసా? అలాంటి మనసేనండి అబ్రహాము గారు. ఇది చూస్తారా బైబిల్లో, ఆది కాండం 22:16 చూడండి. బైబిల్ చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆది కాండం 22:16 మీరు చూడగలిగితే, నీవు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు కనుక నీవు ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించుచున్నాను. నీకున్న కుమారుని నాకీ వెనుదీయలేదు కదా అబ్రహామ. ఈరోజు అబ్రహాము గారు ఎవరో తెలుసండి? విశ్వాసులకు తండ్రి. ఎవరండి? విశ్వాసులకే తండ్రి. ఏమండి, విశ్వాసులకు తండ్రిగా పెట్టడానికి ఎవరికి ఎవరు లేరా దేవుడికి? విశ్వాస వీరుల జాబితా ఉంది కదండి హెబ్రీ పత్రికలో. అందులో మొదట మనకి హెబీలు కనిపిస్తారు. హెబ్రీ పత్రిక 11:4 మొట్టమొదట భూమి మీద నీతిమంతుడుగా విశ్వాస వీరుల జాబితాలో ఒక హెబీలు మనకు కనిపిస్తారు. తర్వాత 5వ వచనంలో హనోకు గారు కనిపిస్తారు. 7వ వచనంలో నోవహు గారు కనిపిస్తారు. ఆ తర్వాత అబ్రహాము గారు కనిపిస్తారు. మరి ముందున్న వాళ్ళని పెట్టొచ్చు కదండి విశ్వాసులకు తండ్రిగా. అంటే ఈయనలో ఉన్న విశ్వాసం ఎంతో గొప్పది. కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుదీయలేదు. ఏంటండి, దేవుని లాంటి మనసు కదా, మన తండ్రి లాంటి మనసు కదా అబ్రహాముది. అందుకే విశ్వాసులకే నీవు తండ్రివి నాయన, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెడుతున్నాను, నా పిల్లలందరికీ నిన్ను తండ్రిగా చేస్తున్నాను. ఎందుకంటే తండ్రిగా నాకు ఎలాంటి మనసుందో నీలో కూడా అలాంటి మనసే నేను చూశాను. నీలో అలాంటి మనసే చూశాను. నేను అడగగానే నీ కుమారుని తీసుకొని నేను చూపించు దేశానికి వెళ్ళి ఒక పర్వతం మీద బలి ఇవ్వటానికి నువ్వు సిద్ధపడ్డావు అంటే నువ్వు మామూలు విశ్వాసివి కాదు. అందుకే నిన్ను విశ్వాసులకి తండ్రిని చేస్తున్నాను. దేవుడు మనకివ్వటానికి వెనుదీయలేదు ప్రియమైన దేవుని పిల్లారా. అదే మనసు ఎవరిలో కనిపిస్తుంది? అబ్రహాములో. ఒక అన్న మనకు తెలుసు, ఎవరండి? ఎల్కానా గారి భార్య. కొడుకునిమ్మని దేవుణ్ణి అడిగింది, ఆయన నువ్వు కొడుకునిస్తే నీకే ఇచ్చేస్తాను నీ సేవకని అన్నదండి. ఎంత గొప్ప మనసు అండి ఈ స్త్రీకి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారు, దేవుణ్ణి అడిగినట్టుగానే దేవుడు కూడా ఆమె మొర విని కుమారుణ్ణి ప్రసాదించగా, ఎవరండి ఆ కుమారుడు? ఒక గొప్ప ప్రవక్త.
ఎవరు సమూయేలు సమూయేలును ప్రసాదించినప్పుడు పాలు విడిచిన రోజుల్లోనే ఆ బిడ్డను తీసుకుని వచ్చిందంట. పాలు విడిచే బిడ్డను ఎవరైనా వదిలిపెడతారండి? ఓ పిల్ల పుడితే చాలు, నా బంగారు, నా వెండి, నా ఇనుము, నా ఎత్తడి, నా కొండ. వాడు పాత చింతపండులాగా కనబడుతున్నా కానీ ఒకరండి, వాడు ముక్కులో నుండి చీముడు గారు నోట్లో వస్తుందండి. తల్లి అంటుంది నా బంగారు అంటుంది. అబ్బబ్బా ఎంత సంతోషంతో తుడి చేస్తుందో బిడ్డని. నిజంగా పాలు విడిచిన ఆ రోజుల్లో ఎంత ప్రేమండి, లేక లేక పుట్టాడు. తీసుకొని దేవాలయానికి వచ్చి దేవుని సన్నిధిలో అప్పగించి వెళ్ళిపోయిందండి. దేవుని సేవకు ఇచ్చేసింది, వెలుగులేను. చాలామంది చూడండి, దేవా నాకు అదివు ప్రభు, నాకు ఇదివు ప్రభు, నేను నీకోసం గొప్పగా బ్రతుకుతాను ప్రభు అంటుంటారు. అనారోగ్యం వస్తుందండి. అనారోగ్యం వచ్చినప్పుడు అండి, ఆ కరోనా లాంటి భయంకరమైన కాలంలో ఏం ప్రార్థన చేశారండి? ప్రభువా నువ్వు బ్రతికిస్తే నా తడాకా నేను చూపిస్తా, నీకోసం ఇరగదీస్తా, ఎన్నో చేస్తా. నువ్వు మోసగాడివి, మోసం చేస్తావని తెలిసిన దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడే, నిన్ను బ్రతికించుకున్నాడే. మోసం చేయడానికి మనసు ఎలా వస్తుందండి? నీకోసం బ్రతుకుతానని దేవుడికి మాట ఇచ్చినప్పుడు మనం వెలుదీయకూడదు. అంటా ఏమన్నది, నాకు కుమారుణ్ణిస్తే నీకు ఇచ్చేస్తానయ్యా అన్నది. వెలుదీసిందా? లేదు, లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత గొప్ప మనసు అండి. ఒక యొక్త బైబిల్లో మనకు కనిపిస్తారు, తన కుమార్తెను, తన ఏమండి, నేను అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళి విజయం పొంది తిరిగి వచ్చేటప్పుడు నాకు ఎదురుగా ఏడుస్తే దాన్ని నీకు ప్రతిష్ఠిత చేస్తాను, దాన్ని దహన బలిగా అర్పిస్తానన్నాడు. కుమార్తె ఎదురుగా వచ్చిందండి. ఎంత బాధపడ్డాడు, కుమార్తె వస్తుందో అనుకోలేదు ఆయన. అయినప్పటికీ ఆ కుమార్తె ఎలాంటి కుమార్తె? అప్పుడప్పుడు మనం అంటుంటాం ఆ కుమార్తె నిప్పు అంటుంటాం. ఏమి నిప్పు? నిప్పు అంటే ఏమిటి? యొక్తా కుమార్తె ఏంటి నాన్న, దేవుడికి మాటించావా? దేవునికి మాటించావా? నువ్వేదైతే మాటిచ్చావో దాన్ని నెరవేర్చు. పర్వాలేదు, పర్వాలేదు. నిజంగా మనం ఎలా బ్రతుకుతున్నామండి? వెనుదీయలేని యొక్తా కూడా వెంబడించదవా, వెనుదీయదువా? రాజుల రెండవ గ్రంథం, మంచి మాట చదువుదామండి. రాజుల రెండవ గ్రంథము 18:18 ముగించేస్తాను. రాజుల రెండవ గ్రంథం 18:6 చూడండి పిల్లలారు. 6వచనం అతడు అనగా ఏమంటే, యూదులకు రాజు, యూదులకు రాజులు ఉన్నారు, ఇశ్రాయేలుకు రాజులు ఉన్నారు. ఈ యూదా రాజులలో ఒక మంచి రాజు అండి హిజ్కియా. చాలా మంచి సాక్ష్యం పొందినవాడు దేవుని చేత. ఎంత గొప్పవాడంటే, ఎంత గొప్పగా బ్రతికాడంటే ఆయన గురించి చెప్పని మాట చదవండి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక, ఆయనను వెంబడించటంలో వెనుక తీయక, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. చూసారా, ఆయనను వెంబడించటంలో, దేవుని వెంబడించటంలో హిజ్కియా వెనుదీయలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, వెనుదీయలేదు. ఈరోజు చాలామంది చూడండి చిన్న చిన్న కారణాలకు వెనుదీసి లోకంలోనికి వెళ్ళిపోయేవాళ్ళు, దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఎలాంటి వాళ్ళని బట్టి కన్న తండ్రి ఎంతో కుమిలిపోతున్నాడన్న సత్యాన్ని రాత్రి మీరు తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారు, వెంబడించక నీవు వెలుదీస్తే దేవుడు ఎంత బాధపడతాడో తెలుసా? మన పట్ల ఎన్ని కోరికలు పెట్టుకున్నాడండి ఆయన. తల్లి గర్భంలో మనల్ని రూపించే సమయంలో నా పిల్లలు నా కోసం ఏదో చేస్తారనుకున్నాడు, ఏదో చేస్తారు, నా కోసం గొప్ప కార్యాలు చేస్తారనుకున్నాడండి. కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మాట ఇచ్చి మనం వెలుదీస్తున్నాము అంటే దేవుడు బాధపడడా? హెబ్రీలకు రాసిన పత్రిక 10:38 ప్రియులారా, 38వచనం హెబ్రీలకు రాసిన పత్రిక 10:38 నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు.
అతడు వెనుక తీసిన ఎడల అతని విషయంలో నా ఆత్మకు సంతోషం ఉండదు, నేను దుఃఖపడతానే. కానీ చూసారండి, మాట ఇచ్చి వెనుదీస్తే దేవుడు సంతోషిస్తాడా? మాట ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు బాప్తిస్మం తీసుకునే రోజు దేవుడికి మాట ఇచ్చారు, నేను సంఘ క్రమాలకు లోబడి బ్రతుకుతాను, దేవునికి లోబడి బ్రతుకుతాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా నేను ప్రభువుని వదిలిపెట్టనని మాట ఇచ్చావే, ఆ ప్రమాణాన్ని ప్రతిరోజు మనం గుర్తు చేసుకుంటూ బ్రతకాలి ఈ లోకంలో ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రమాణాన్ని గుర్తు చేసుకునే ప్రతి ఒక్కడు దేవుణ్ణి విడిచిపెట్టడు ఎన్ని కష్టాలు వచ్చినా. మాట ఇచ్చి వినుదీయడు, మాట ఇచ్చి వినుదీయడు. కొంతమంది దేవుడి కోసం వాగ్దానాలు చేస్తుంటారు ఆవేశంతో, ఆ తర్వాత ఇవ్వటానికి మనసు ఉండదు. ఆ తర్వాత ఎవరైనా ఖండించారనుకోండి, అక్కడి నుంచి జంప్. వెనుదీస్తావా? దేవుడు మనకి ఎన్ని చేశాడు ప్రియమైన దేవుని పిల్లలారు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? నా గొర్రెలు నా స్వరమును వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను అవి వెంబడించినందుకు వాటికి నిత్య జీవమును ప్రసాదిస్తానన్నాడండి. యోహాను సువార్త చివరి మాట, యోహాను సువార్త 10:27-28 వచనాలు. యోహాను సువార్త 10:27-28 వచనాలు చదవండి. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. వెనుదీయకుండా వెంబడించే గొర్రెలు అవి, వెనుదీయము వెంబడించే గొర్రెలు నాకు తెలుసు ఆ గొర్రెలు, కనుక నన్ను వెంబడించినందుకు నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను. ఏమి ఇస్తున్నాడండి? నిత్య జీవం, నిత్య జీవం. వెంబడిస్తే నిత్య జీవం, లేదా తర్వాత ఏముందండి? అవి ఎన్నటికి నశింపవు, ఎందుకంటే నన్ను వెంబడించేవి కనుక. మరి వెనక తీస్తే నాశనం తప్పదు. వెంబడించదవా, వెనుదీయుదువా? వెంబడిస్తే నిత్య జీవం, వెంబడించక వెనుదీసావా నిత్య నరకం నీకు తప్పదు అని ఆ మాటల ద్వారా ప్రభు తెలియచేయటం లేదా? నా గొర్రెము నా స్వరమును వింటాయి. ఈరోజు ఇంత ఆశతో పరుగులు తీస్తూ మీరు వచ్చారంటే మనం ఎవరు? యేసుక్రీస్తు వారి గొర్రెలం. గొర్రెలం వెనుక తీయకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. కష్టం వచ్చిందని వెనుక తీస్తావా? బాధలు వచ్చాయని వెనుక తీస్తావా? ఎవరో బెదిరించారని పారిపోతావా? దేవుడు నన్ను ఏదో అడిగాడని నువ్వు వెనుక తీస్తావా? దేవుడు అబ్రహామును అడిగితే ఏం చేశాడు? సంతోషంగా వెళ్ళిపోయి కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. నువ్వు ఇచ్చావు నాయన అని చెప్పాడు, ఇచ్చావు. మరి మన సంగతి ఏంటండి? మన సంగతి ఏంటి? దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, వినుదీయలేదే. అలాంటి మనసు మనకు ఉండాలి. వెంబడిస్తే నీకు నిత్య జీవం, వెంబడించకుండా వినుదీసావా నిత్య నరకం తప్పదు. వెంబడించదవా, వినదీయదువా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు చెప్పాను ఆయన. మీ కుమారుడైన క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాట అర్థం చేసుకోలేక వెనుదీసిన వాళ్ళు ఎంతోమంది, మరెన్నడూ ఆయనను వెంబడించలేదని చూసాం. ఈరోజు మీ మాటలు అపార్థం చేసుకొని ఆయన ఎంతోమంది లోకంలోకి వెళ్ళిపోయేవాళ్ళు, వెనుదీసేవాళ్ళని మేము చూస్తున్నాం. శ్రమ వచ్చిందని వెనుదీసేవాళ్ళు, కష్టం వచ్చిందని వెనుదీసేవాళ్ళు, ఇవ్వవలసి వస్తుందని వెనుదీసేవాళ్ళు ఎందరో ఈ ప్రపంచంలో ఉన్నారు. కానీ మీ ప్రేమను మీ పిల్లలకు చెప్పాను నాయన, మాకెన్నో మీరు ఇచ్చారు. అలాంటి ధారాళమైన మనసు మేము కలిగి ఉండాలని మీ పిల్లలకు చెప్పాను. కష్టమైనా, నష్టమైనా, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా మిమ్మల్ని మేము వదిలిపెట్టకుండా వెంబడించే పిల్లలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఒక ఇజ్కియా, ఒక యొక్త, ఒక హన్న నాయన, ఎందరో మీ పిల్లలు ఏ విధంగా, ఒక అబ్రహాము గారు నిన్ను ఎలా వెంబడించాడు, నిన్ను ఎలా ఆనందపెట్టారో మేము కూడా నిన్ను ఆనందపెట్టే పిల్లలుగా బ్రతికే భాగ్యము దయచేయండి. ఎవడైనా వినుదీస్తే వాని విషయంలో నా ఆత్మకు సంతోషం ఉండదని మీరు చెప్పారు. మిమ్మల్ని బాధ పెట్టే పిల్లలుగా కాక ఆనందపరిచే పిల్లలుగా ఉండడానికి సహాయం చేయండి. మా సోదరులు అద్భుతమైన వర్తమానాన్ని
ప్రకటించడానికి సిద్ధపడుతుండగా మీ కుమారునికు తోడుగా ఉండి మంచి మాటలు వినిపించమని ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో మన మధ్య సహోదరులు సామ్రాజ్యులు వచ్చి ఒక చక్కని పాట పాడుతుండగా మరి సేవార్థమే కానుకలను సేకరిద్దాం. మరి పిల్లలు కానుకలు సేకరించే వారు కూడా సిద్ధపడవలసిందిగా కూడా మీకు మనం చేస్తున్నాం. ప్రవర్తనను మార్చుకోవాలి అది చూసి దేవుడు
భర్తను మార్చుకునే భార్యవా, భర్తకే భారమవుతున్నదా భర్తను మార్చుకునే భార్యవా, వేషమే వేసుకునే వేసే గౌరీవా, నీ శిరస్సులో నీవు యజమాని అని పిలువు, లోబడుటలో నీవు ఆదర్శివై నిలువు. మంచిదండి, చక్కని పాట పాడి వినిపించిన సోదరునికి. మా ప్రియమైన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ పిల్లలముగా మా హృదయపూర్వకమైన వందనములు మీకు తెలియజేస్తున్నాం. ఈ బలుసుపాడు ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఈ పరిసర ప్రాంతాలలో ఉన్న మీ పిల్లలను బలపరిచి 2 రోజుల పాటు ఈ ప్రాంతవాసులకు సత్యవాక్యాన్ని వినిపించుటకు మీ పిల్లలందరికీ ఇచ్చిన చక్కటి సదవకాశాన్ని బట్టి మీకు వందనములు తెలియజేస్తూ ఈ మొదటి రోజు ఈ సభను ఈ విధముగా విజయోత్సాహముతో మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనములు తెలియజేస్తూ తండ్రి, ఈ సభల ఖర్చుల నిమిత్తం ఎందరూ తమ గుప్పెళ్ళు విప్పి వారి శక్తి లోపం లేకుండా ఇచ్చి ఉన్నారు, వారందరినీ మీరు దీవించమని భవిష్యత్తులో ఇంకా మీ కార్యాల కొరకు చక్కగా సహకరించు భాగ్యం మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని తండ్రి, కొన్ని నిమిషాలు నీ ప్రేమైన పిల్లలతో మా ఆత్మీయ జీవితము గురించి విలువైన సంగతులను మేమంతా కలిసి ఆలోచించి మా జీవితాలను మీ వాక్యము ద్వారా చక్కబెట్టుకుని సరిదిద్దుకొనుటకు మేము ముందుకు అడుగులు వేస్తుంటుండగా సహాయం చేయమని, నేటి వాక్యపు ఆశీర్వాదముతో మీరు మమ్మల్ని దీవించమని చెప్పుచున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి మీ పిల్లలకు అర్థమవు రీతిలో మంచి మాటలు వారికి వివరించుటకు తగిన ఆత్మజ్ఞానాన్ని మీరు నాకు ప్రసాదింపచేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ యేసువారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, వేదికను అలంకరించిన దాన్ని మొదటి రోజుగా ఈరోజు మనం ధ్యానిద్దాం. దానికి ముందు ఒక మాట మీకు చెప్పాలి అని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం మనల్ని సరిచేసేది, మనల్ని మన లోపాన్ని ఎత్తి చూపేది. దయచేసి ఏ ఒక్కరూ ఇది ఫలానా వారి కోసం చెబుతున్నారు అన్న భావంతో కాకుండా, ఎవరైతే ఆ లోపం కలిగి ఉన్నారో వారు లోపాన్ని ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి అని ప్రభు పక్షాన ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. ప్రియులరా, నేటి సమాజంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా వాక్యాన్ని వినడానికి అలవాటు పడ్డారే తప్ప వాక్య ప్రకారముగా తమ బ్రతుకులను దిద్దుకునుటకు మాత్రం ఇష్టపడని వారుగా మనకు చాలామంది కనపడుతున్నారు. అందుకే క్రైస్తవ జీవితంలో వారు వారికున్న అనుభవాన్ని బట్టి
వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఏమి ఎలుగుతున్నారు అని మనం ఆలోచిస్తే, ఇందాక వరకు మనం మన సోదరుల ద్వారా విన్నాం, వెంబడించువాడవా వెనుతిరుగువాడవా. ఎంతో ఉన్నతమైన స్థాయికి స్థానానికి రోజు రోజుకి భక్తి జీవితం మెరుగులు దిద్దుకుని ప్రయాణం చేయవలసింది బదులు చిన్ని చిన్ని కారణాలతో వెనుదిరిగిపోవటం, భక్తి జీవితాన్ని బలహీనం చేసుకోవటం అనేది నేటి సమాజంలో మనకు కనబడుతుంది. దానికి కారణం ఈరోజు ఒక ప్రధానమైన విషయాన్ని మీ ముందు పెట్టాలి అని నేను ఆశపడుతున్నాను. అదే నటన. నటనకు శిక్ష నరకమేనా? దేవుని దగ్గరకు రాకముందు క్రీస్తువారి రక్తములో మన యొక్క ప్రతి పాపాన్ని కడక్కముందు లోకంలో మనమందరం చేసిన పని ఇదే. ఏంటది? నటన. భార్య దగ్గర నటించాం, బంధువుల దగ్గర నటించాం, స్నేహితుల దగ్గర నటించాం, ఇరుగు పొరుగు వారి దగ్గర నటించాం, మనిషి దగ్గర మనిషికొక వేషంగా నటనతో కూడిన బ్రతుకుని మనం అంతా బ్రతికాం. ఈరోజు ఆ పాత జీవితాన్ని అంతటిని వద్దనుకుని నేను ఇలా ప్రవర్తించటం, ఇలా బ్రతకటం నాకు క్షేమం కాదు అని ఒక నిర్ధారణకు వచ్చి ఒక మంచి జీవితాన్ని గడపాలి, ఒక పవిత్రమైన బ్రతుకును నేను బ్రతకాలి అని ఆలోచించి పాత జీవితాన్నంతటికీ కూడా స్వస్తి పలికి ఒక నూతనమైన జీవితానికి నాంది పలికిన వారమే మనమంతా. ఇలా ఒక మంచి జీవితానికి నాంది పలికిన మనం రాను 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 మన భక్తి జీవితము కూడా ఒక నటనగా మారిపోయింది. ఇది నేనంటున్న మాట కాదు, మన కోసం మన తండ్రి మనం పుట్టక ముందే వ్రాసిన మాట. లోకంలో నటన ఉందనుకున్నాం, లోకములో ఉన్నదంతా నటనాన్నం. చదువుకున్నాం కదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:31 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:31 ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించనట్టు ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన, అసలు ఈ మైదానములో కూర్చున్న మీరంతా ఏ లోకానికి సంబంధించిన వారు? మనం ఏ లోక పౌరులమి? మనం అంతా నటించకూడదు. నటనకు శిక్ష కలగడానికి కారణం నువ్వు భూలోక సంబంధివి మాత్రం కాదు, మన పౌరస్థితి పరలోకమందున్నది. మనం పరలోక పౌరులం, పరలోక వారసులం. మనది లోకం కాదు. అందుకే అంటున్నాడు ఈ లోకపు నటన, ఈ లోకపు నటన. ఈ లోకంలో నటించండి, ఈ లోక సంబంధులు నటించడానికి వారికి వీలుంది. ఈ లోకానికి ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే ఈ లోకపు ఈ లోకమునంతా కూడా ఏటట నటన. మన పూర్వస్థితి కూడా అదే. కానీ మన పూర్వస్థితికి స్వస్తి పలకం మనం అంతా. క్రీస్తు రక్తములో మన ప్రతి పాపాన్ని కడుక్కుని ఒక మంచి జీవితానికి మనం పునాది వేసుకున్నాం. పునాది వేసుకున్న క్రైస్తవుడు కూడా నటి
నటించకూడని క్రైస్తవుడు కూడా ఈరోజు తన భక్తి జీవితాన్ని నటనగా చేస్తున్నాడు. చూడండి ఏమంటున్నారు, మత్తయి సువార్త 23:28 మత్తయి సువార్త 23:28 అలాగునే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, గాని లోపల వేషధారణ ఈ వేషధారణ అంటేనే ఏంటది, నటన. ఈరోజు ఒక పవిత్రమైన జీవితాన్ని గడపవలసిన క్రైస్తవుడు ఈ లోకానికి మార్గదర్శకుడుగా తన జీవితాన్ని చూపించి అనేకులను క్రీస్తు దగ్గరకు తేవలసిన క్రైస్తవుడు. అలాంటి క్రైస్తవుని యొక్క జీవిత విధానం, తన జీవిస్తున్న శైలి ఎలా ఉందట, అలాగే మీరు వెలుపల బయటకు పైకి మీ వేషధారణ, మీ హావభావాలు, మీ నడవడిక, మీ చూపు, మీ మాట, మీ ప్రవర్తన ఎలా కనబడాలనుకుంటున్నారంటే వెలుపలకి బయటకి పైకి మనుషుల దృష్టికి నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు కొనసాగిస్తున్న భక్తి జీవితం ఇది మనుషుల కొరకని నువ్వు అనుకుంటున్నావు, అసలు ఎలా ఉన్నారట, అలాగనే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల అంతరంగ స్వభావం, నీ అంతరంగిక జీవితం, నీ అంతర్గత ప్రస్థానం ఇది పై వేషాన్ని మాత్రమే మనుషుడు లక్ష్య పెడుతూ ఉంటాడు. దైవ సేవకులుగా మీ అందరి జీవితాలు మా కళ్ళకు కనబడేవి మీరు నటిస్తున్న విధానం, మీ పై జీవితం. కానీ మాకు మించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు, కనిపించని మహాశక్తి. ఆయన మనిషి కాదు మోసపోవటానికి, ఆయన నరుడు కాదు, ఆయన జీవము గల దేవుడు. ఆయన కంటికి కనబడనిది అంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. కేవలం మీరంతా కూడా నన్ను చూస్తున్నారే, మీరంతా నా పై రూపాన్ని మాత్రమే చూడగలరు, నా అంతరంగ స్వభావం మీ ఎవ్వరికీ తెలియనే తెలియదు. యిర్మీయా గ్రంథం 17:10 యిర్మీయా గ్రంథం 17:10 ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను పరిశోధించు వాడను. నేనేం చేస్తానో తెలుసా, నేను పై వేషాన్ని కనిపెట్టేవాడను కాదు, యెహోవానైన నేను మీ అందరికీ తండ్రినైన నేను, మీ అందరి దేవుడనైన నేను. మీ హృదయం, మీ అంతరంగ స్వభావం, మీ లోపల దాగి ఉన్న మీ నిజ స్వరూపం ఏనాడైనా మీరు దీని గురించి ఆలోచించారా? పైకి 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 నటన ఎవరు చూడాలి, నీ నటనతో కూడిన భక్తి ఎవరు చూడాలి, నీ నటనతో కూడిన వినయ విధేయతలతో కూడిన భక్తి మనుషులకి కనబడాలని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు సర్వ సమాజం అలానే అభిప్రాయపడుతుందండి, మనుషులకి కనబడవలెనని. నా నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు ఎలాంటి వాడట, ఆయన హృదయములను అంతరింద్రియములను పరిశోధన నీ లోపల స్థితి అక్కడ నువ్వు దొరికిపోతే నువ్వు సాగిస్తున్న జీవితం, నువ్వు సాగిస్తున్న భక్తి జీవితం ఆయన దృష్టిలో నటన అని తేలిపోతుంది.
నటనాన్ని తేల్చేశాడు ఆయన. అందుకే చెబుతున్నాడు ఏమని, అలాగనే మీరు వెలుపల మనుషులకు మనుషుల దృష్టికి ముందుగా కనబడుచున్నారు, కానీ ఈ మైదానంలో కూర్చున్న మీరు మనుషులకి కనబడవలెనని మీరు భక్తిని ధరించుకున్నారా చెప్పండి. వద్దండి, ఏమన్నారండి, మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు గాని లోపల వేషధారణ నటన, నీ మాట నటన, నీ చూపు నటన, నీ నడవడిక నటన, నీ ప్రవర్తన నటన, టోటల్గా నీ చర్య అంతా నటన. ఏంటిది, ఒక క్రైస్తవునిగా క్రీస్తు రక్తములో కడగబడిన నీకు ఇది తగునా చెప్పు. ఎంతమంది లేరండి ఇలాంటి నటనతో కూడిన భక్తి జీవితాన్ని కలిగిన క్రైస్తవులు. అందుకే అన్నాడు కదండి, మీ నిమిత్తమే కదా నా నామము అన్య జనుల మధ్య. ఏయ్యా, మేమేం చేశాం, నటిస్తున్నావయ్యా నువ్వు, జీవము గల దేవుణ్ణి కలిగిన నువ్వు, జీవము గల దేవుణ్ణి అంగీకరించిన నువ్వు ఏం చేస్తున్నావు, నటన నటనట. వద్దండి, ఇంకేమంటున్నాడు చూడండి, తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం, తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, పైకి భక్తి గలవారి వలె ఉండి పైకి ఎలాగా, అవును మనం కూడా భక్తుడని ఎలా డిసైడ్ చేసేస్తాం మనం, ఏమండి దేన్ని చూసి, మీరు కూడా భక్తులు అని ఎలా డిసైడ్ చేసేస్తారు చెప్పండి. ఉదయం లేచిన వెంటనే ఆ మంచం మీద మోకరించి ప్రార్థన చేసేస్తున్నాడు అనుకోండి, అది మీ కళ్ళల్లో కనపడిపోయింది, ఏమనుకుంటారు మీరు, అయిపోయి ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు. అప్పుడప్పుడు పిల్లలు చూసారా, వాళ్ళు బాగా చదువుకుంటున్నారని మనం అనుకోవాలి అని పుస్తకాలన్నీ దగ్గర పెట్టుకుంటాడు, పుస్తకాలన్నీ దగ్గర పెట్టుకుని పుస్తకంలో ఏం పెడతాడు, ఫోన్ పెడతాడు. నువ్వేముంది అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఆ తాలింపేస్తూ ఈ తాలింపేస్తూ ఆ పని చేస్తూ ఈ పని చేస్తూ చదువుతున్నాడు నువ్వు అని చూస్తావు. చూడగానే ఏం కనపడింది, ఆడు మళ్ళీ ఎంత తెలివైనడు, నువ్వు ఇలా చూడగానే ఆడు ఇలా అంటాడు, ఇలా అనేదాన్ని ఏమంటాడు, ఇలా అంటాడు, మార్చాడు అంతే. అమ్మో అమ్మయ్యా, ఈ బతుకు ఎప్పుడు బయటపడుద్ది, ఏమండి ఈ బతుకు ఎప్పుడు బయటపడుద్ది, మన బ్రతుకులో కూడా బయటపడే రోజు వచ్చాయి, అవి దగ్గర పడుతున్నాయి. అందుకే దేవుడు ఆ రోజులు దగ్గర పడక ముందే నీ నా బ్రతుకుని నటనతో కూడిన బ్రతుకుని మార్చుకోవడానికే ఈ మహాసభలు పెట్టించాడు. మారాలి మనం, నటనకు దూరం అవ్వాలి మనం, నటనకు స్వస్తి పలకాలి మనం, మన నటనతో కూడిన జీవితాన్ని తన లేఖనము ద్వారా బయటపెడుతున్నాడు దేవుడు. మనం ఎలా ఉన్నామట, పైకి భక్తి. దేవుడంటే అపారమైన గౌరవం, దైవ సేవకుడంటే అపారమైన గౌరవం, సాటి సోదరుడంటే అపారమైన ప్రేమ. ఎక్కడ ఇది, పైనండి పైన, మరి లోపల. అందుకే దేవుడు ఒక మంచి మాట రాశాడండి, ఒకసారి చదువుకుందాం మనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం, మీలో ప్రతి వాడును తన సహోదరుని పూర్వకముగా క్షమింపని ఎడల హృదయపూర్వకముగా క్షమింపని ఎడల ఆ పరలోకపు తండ్రి. ఏమండి, ప్రతి సోదరుణ్ణి కూడా మనం ఎలా చేయాలట, హృదయపూర్వకముగా. ఇంకో మాట చదువుదామా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, మీరు సత్యమునకు విధేయులగుట చేత
మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారే ఒకనిని ఎడల ఒకడు ఒకనినొకడు హృదయపూర్వకముగా నువ్వు సోదరుని ఎలా ప్రేమించాలి హృదయపూర్వకముగా ప్రేమిస్తున్నారా పైకి ఏమన్నాడు ఇందాక తిమోతి పత్రికలో పైకి ప్రేమ నటన మాటలు నటన చేతలు నటన అన్న వందనాలు అన్న అంటాడు నువ్వు వెనక తిరగగానే ఆడు గురించి మీకు తెలియదు బ్రదర్ అసలు ఇదేటిది నువ్వు దొరికిపోయావు ఆ పేనల కోటికి నీకు అర్థం కావట్లేదు అసలు ఆ లేడు కదా జాన్ ప్రసాద్ వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు మనం ఏం మాట్లాడినా అన్నీ రికార్డ్ అయిపోతాయట నువ్వు ఎవరినైనా ఒక సోదరుని నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమను కూడా నువ్వేం చేయకు నటించకు నీ సోదరి ఏడల నీ ప్రేమనేం చేయకు నటించకు బిడ్డా నీ సోదరుని ప్రేమించవలసి వస్తే నీ సోదరుని ఎలా ప్రేమించు నువ్వు హృదయపూర్వకముగా మిక్కుటముగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారండి కనబడగానే ఆ కనబడినప్పుడు మాట్లాడగానే మనకేమనిపిస్తుంది తెలుసా ఇప్పుడు ఏంటి నేను గుండెకాయ తీసి నాకు ఇచ్చేస్తారా అన్నట్టు ఉంటుందండి మనం జస్ట్ కాలు కదపగానే నసగాడండి బాబు ఇందాక గంట అయిందండి మొదలుపెట్టి వదలడే దొరికిపోయానండి బాబు అతనికి చూసారా లోపలేం లేదు హృదయపూర్వకమైన మనుషులు ఎడలే అనుకుంటున్నారా మీరు మనుషుల దగ్గరే మనిషి నటిస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారా చెప్పండి భార్య దగ్గర భర్త నటిస్తున్నాడు అనుకుంటున్నారేమో మీరు భర్త దగ్గర భార్య నటిస్తుంది అనుకుంటున్నారేమో మీరు మనుషుల దగ్గర మనిషి నటించడం చాలదనుకున్నట్టు సాక్షాత్తు పరమేశ్వరుడైన దేవుని దగ్గర కూడా తన జీవితాన్ని ఏం చేస్తున్నాడో తెలుసా మనిషి నటిస్తున్నాడు చూస్తారా ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనం త్వర త్వరగా చదువుకుందామండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనం కావున నీవు ధర్మము చేయినప్పుడు మనుషుల వలన ఘనత నందవలెనని వేషధారుల సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున మీ ముందర బోర ఊదించద్దండి ధర్మం ధర్మాన్ని చేయటం కూడా మనిషి ఎలా చేస్తున్నాడట కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవలెనని వేషధారులు అంటున్నాడు చూడండి అంటే ధర్మాన్ని కూడా ఎలా చేస్తున్నారు వీళ్ళు నటిస్తున్నారు ఎవరో చూడాలి ఎవరి దగ్గరో పేరు రావాలి ఎవరో వీరిని గుర్తించాలి ఒకవేళ నువ్వు ధర్మము చేసేటప్పుడు నువ్వు సాయం చేసేటప్పుడు దేవుడు చూడాలని మాత్రమే నువ్వు సాయం చెయ్యాలి నీ కుడి చేయి చేయినది ఎడమ చేతికి కూడా తెలియకూడదు నీ ధర్మం రహస్యంగా ఉండాలి ఏది మరి మనం చెప్పుకోవాలి కదా అనేకుల ద్వారా చెప్పించుకోవాలి అసలు నువ్వు ధర్మము కూడా వేషధారుల వలె నటిస్తూ చేయకు ఈరోజు నటనతో కూడిన ధర్మం నీ సాయము కూడా నటన తప్పట్లేదు బ్రదరు ఏదో పని చెప్తున్నారండి మొన్నేనండి దుప్పట్లు పంచామండి మళ్ళీ ఏమన్నారండి మళ్ళీ మళ్ళీ భోజనం అట్టండి 200 మందికి ఆయనకి పనేమి లేదండి విజయరావు గారికి అక్కడే ఉన్నావు అన్నా 200 మందికి సరిపోద్దన్నా 300 మందికి చేద్దామన్నా మనుషుల ముందు అలాగండి మళ్ళీ ఏమంటాడు అది చేద్దామండి ఆయన చెప్పారనుకోండి మీ మాటకి తిరుగులేదండి మీరేం చెబితే అదే అంటాడు 1 స్టెప్ బయటకేసాడు అనుకో చూసారా అనేస్తాడు 200 మందికి అనేస్తాడు మనం వెనకాల వాట్ ఈస్ దిస్ దీనినే అంటారు ఏమని నటన నటన నువ్వు చేయటం లేదా ఈ జబ్బు నీలో ఉందేమో ఒకసారి బయటికి తీ దీన్ని మందులేస్తావు ఇప్పుడు దీనికి మందులు వేసుకోవాలి మీరంతా నా కోసం చెప్పాడు అనకండి మీకోసమే నాకు షుగర్ వచ్చింది అనుకోండి కాసేపు మందులు ఎవరికి రాస్తాడు
విజయరావు గారికి రాస్తాడా చెప్పండి. పోనీ నేను వేసుకుంటే నాకు పని చేస్తుందా? లేదండి, జాన్ ప్రసాద్ గారు చాలా పెద్ద పాస్టర్ గారు అండి, డాక్టర్ అంటున్నాడు అనమాట విజయరావు గారితో. ఏమనంటే, జాన్ ప్రసాద్ గారికి నేను ఆ విషయం చెప్పలేనండి. ఆయనకి షుగర్ ఉందన్న సంగతి నేను వారికి చెప్పలేనండి. వారు మందులు వాడాలన్న సంగతి నేను వారికి చెప్పలేనండి. వారు బాధపడతారండి. ఇదిగోండి మీరు వేసుకోండి. అప్పుడు ఈయన ఏమంటారు తెలుసు? ఎవరు దరిద్రుడా, ఒకరిని కాపాడాలరా నువ్వు. ఆయన ఆరోగ్యం ఎలా బాగుపడుతుందో, ఏం చేస్తే బాగుంటాడో నువ్వే చెప్పాలి అతనికి. వైద్యం ఎవరికి చేయాలి? ఎవరికైతే రోగం ఉందో వాడికే వైద్యం. ఎవరైతే నటిస్తూ భక్తిని చేస్తున్నారో వాళ్ళకే ఈరోజు ట్రీట్మెంట్. నీ గురించే చెప్తున్నాడు అనకో, అది నీకే. నీకెళ్ళి తెలుసు పక్కన జబ్బు ఉన్నట్టు? అంటే ముందుగా ఆ జబ్బుతో నువ్వే ధర్మము నటన. ఇంకా మత్తయి సువార్త 6:5 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన నటనే. అయ్యయ్యో, నటనకు శిక్ష నరకమేనా అని కానీ బహుధైర్యంగా వచ్చేసారు అందరూ. మన దగ్గర ఏమి నటన, మనం సూపర్ అనుకున్నారు. అన్ని డోపరే, ధర్మం డూబ్. నటన డూబ్ అంటే ఏంటి? ఒరిజినల్ జంప్ హీరో చేయడంట. ఎవరు చేస్తారు డూబ్? వాడి పక్షాన ఒకడు వచ్చి నటించాడు. మనలో కూడా ఒకడుండి నటింపజేస్తున్నాడు మనలందరినీ. మన ధర్మం ఏమైపోయింది? నటనగా మారిపోయింది. మన ప్రార్థన నటనగా మారిపోయింది. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె మనుషులకు కనబడవలెనని చేయకండి. ఇటు ప్రార్థన కూడా నటనే. ఎక్కువసేపు చేస్తే ప్రార్థన, ఇవిడు మంచి ప్రార్థనా పర్రాలట. ఇటు ఎక్కువసేపు చేస్తేనా విషయం ఉండద్దా? అందులో 90 ఒకే పదం ఉంది అని, తండ్రిని అయినా ప్రభు, తండ్రిని అయినా ప్రభు, తండ్రిని అయినా ప్రభు. ఎక్కువసేపు ప్రార్థన చేస్తే మీకు ఇదే కావాలి. ట్రైన్లో వెళ్తున్నాం. ఎవరు? విజయరావు గారు. నేను వెళ్తున్నాం. ఎవరు భక్తుడో మీరు బాగా తేల్చేస్తారు. ఎలా? ట్రైన్లో వెళ్తున్నాం ఇద్దరం. ఏమండి, మేము వెళుతుంటే జనరల్ కంపార్ట్మెంట్, 100 రూపాయలు టికెట్ తీసుకుని వెళ్తున్నాం. ఒకడేమో వేరుశనక్కాయలు అమ్ముతున్నాడు, ఒకడేమో సమోసాలు అమ్ముతున్నాడు, ఒకడేమో వాటర్ బాటిల్ అమ్ముతున్నాడు, ఒకడేమో టీ అమ్ముతున్నాడు. ఎవడ పని మీద అక్కడ ఉంటే ఒక ఆవిడ పిల్లోని ఊరుకోబెడుతుంది, లాలి పాడుతుంది ఆడికి. ఎంత గొడవలో నేనేం చేస్తున్నాను తెలిసింది? ఏం చేస్తున్నాను? చదువుకుంటున్నాను. పాప నేను ఏం చేస్తున్నారు? అమాయకుడిగా కళ్ళు మూసుకుని ఈ దరిద్రం ఎప్పుడు స్టేషన్ వస్తుందో అని ఒక కొనుకులు ఆగుతున్నారు ఆయన. మేమిద్దరం పరిచయం ఉన్న మీకు కళ్ళకు కనబడ్డాం. ఇప్పుడు మీరు తేల్చేస్తారు మా ఇద్దరిని అన్న. జాన్ ప్రసాద్ అన్న తంపడికాయలు అమ్ముతున్నా, సమోసా సమోసా అని గోళ కింద ఉన్నా, టైం డగడగడగడగడగడగలు ఆడుతున్నా అన్న ఏకాగ్రతతో బైబిల్ చదువుతున్నాడు అన్న. అన్నాడే ఏనా విజయరా, అస్సలు భక్తే లేదు. పిలిచేతావా? అంతే మరి, మనం మనం ఎవరికైనా సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఏమంటే, ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు వెనకాల ఇంకొక వ్యక్తి మాట్లాడాడు అనుకోండి, ఏమంటాం? ముందు నువ్వు బయటకు బాగుంటావా లేదా? మనుషులకి ఏం కావాలి? పైవేషం. అంత పరిస్థితిలో బైబిల్ చదువుతున్నందుకు నేను ఏమైపోయింది మీ దృష్టిలో? ఇదేంటి, నేను చేస్తున్నది ఏంటి? నేను పరిశోధించడానికి, నేను ఆలోచించడానికి నాకేం వస్తుంది అక్కడ? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న తండ్రికి నువ్వు రహస్యంగా ప్రార్థన చేయ. మన ఇంటికాడ ప్రార్థన చేయ, సంఘంలో ప్రార్థన, మైకి తండ్రి తండ్రి అనగానే అయ్యి బాబోయ్ సోదరుడు రోజు దేవుడితో మాట్లాడేస్తాడు అనుకుంటా. ఈ చాలా ప్రార్థనా పరుడు. ఇంటికి వెళ్ళాక లావణ్య అడగాలి, అమ్మా మనోడు రోజు ప్రార్థన చేయాలి. ఆడు బతుకుచాడా? అడిగే రోజు ప్రార్థన చేయడండి.
ఆడు పెద్ద మాయలోడండి. నిజం లేదా ఇలాంటోళ్ళు? ఎప్పుడు వాక్యం ఇంటి దగ్గర చదవరేళ్ళో వాక్యం చదవని వారు ఇక్కడికి వచ్చి మెహర్బాణి చేస్తుంటారు, ప్రార్థన చేయని వారు ప్రార్థనలో మెహర్బాణి చేస్తుంటారు. నటన ఇది మనుషులకు కనబడకపోవచ్చు, కానీ ఆయన కంటికి కనబడనిది ఏదియు లేదు. ఒక మహాతండ్రి కంటి నుండి నువ్వు ఎలా తప్పించుకున్నావు అనుకుంటున్నావు చెప్పు. నువ్వు నటిస్తున్నావా దేవుడి దగ్గర? నీ ప్రార్థన నటన, నీ ధర్మము నటన. ఇంకేమంటున్నాడు? సువార్త 6:16 మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె. మళ్ళీ అంటున్నాడండి, ఉపవాసం కూడా ఏంటట? కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఫీల్ కనపరుస్తారండి, లీటర్ పాలు తాగేసిందండి, ఏంటట లీటర్ పాలు వేసేసింది, రెండరటి పాలు తినేసింది, అరకేజీ నో ఉప్మా వేసింది. పైకి ఏమంటుంది ఇప్పుడు? అమ్మా ఏంటమ్మా సిస్టర్ అలా ఉన్నారంటే, ఉపవాసం అండి, ఏం తిన్నాను కదా అండి, కొంచెం నీరసంగా ఉందండి. అప్పుడు వెనకాల ఆయన అనుకుంటాడు లోపల దుర్మార్గురాలు, ఆయన దగ్గర నటింగ్ చేస్తుంది ఇది, అయ్యగారు లీటర్ పాలు తాగేసింది, అయ్యగారు రెండు పళ్ళు తినేసింది, అయ్యగారు ఏమన్నారండి ఆయన? మీరు ఉపవాసము చేయనప్పుడు, అసలు నువ్వు ఉపవాసం చేసినప్పుడు ఆ ఉపవాసం చేస్తున్న లక్షణాలు కూడా ఎక్కడ కనబడకూడదు. నీ ముఖంలో అసలు నువ్వు ఉపవాసం ఉన్నట్టుగా, ఏమీ తిననట్టుగా నీ మొహంలో కూడా దుఃఖముకు ఆ ఎక్స్ప్రెషన్ కనబడకూడదు నీలో. అసలు ఏమ్మా ఎలా ఉన్నారు అయ్యగారు? బాగున్నాను అయ్యగారు. ఉన్నాను అయ్యగారు. ఇంకా హుషారుగా నువ్వు చెప్పాలి. ఉన్నాలండి. ఏమ్మా మనకి ఇలాగే కదా ఇష్టం, కళ్ళు నింపుకుంటూ వస్తావు. ఏంటి అంటే రాత్రి ప్రార్థనకి వెళ్ళామండి, 1 గంట అయిపోయిందండి, ఎప్పుడే మరి మరండి. ఎవరికి తెలియాలి ఇవన్నీ? నువ్వు రాత్రి ప్రార్థనకి ఎట్టినట్టు, 1 గంట అయిపోయినట్టు, నీకు నిద్ర సరిపోనట్టు ఇవన్నీ ఎవరికి చెప్పాలనుకుంటున్నావు నువ్వు? తెలీదా మీకు? నీ దగ్గర లేదా ఈ సిమ్టమ్స్ అన్నీ? అర్జెంటుగా పని వస్తుంది మనకి, ఎవరితోనూ ఫోన్ చేస్తాం అని పడుకున్నారన్నయ్య, రాత్రి మీటింగ్కి వచ్చారు కదన్నయ్య, ఇంకా లేవలేదని అంటే మనం నాకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నావుడి. నాతో రాత్రి మీటింగ్ వచ్చిన నాకు తెలీదా ఏంటి? వీళ్ళందరూ ఎవరు? నటన. ఎన్ని భక్తి జీవితమే నటన. అవునండి, నటిస్తున్నారండి దేవుడి దగ్గర. ఆయన నామాన్ని ప్రార్థన చేయటం నటన, ఆయన నామాన్ని ధర్మకార్యం చేయటం నటన, ఆయన నామాన్ని ఉపవాసం చేయటం నటన నటన నటన. ఆఖరికి నువ్వు వింటున్నావే, ఆదివారం 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 వార క్రమాల ప్రకారంగా నువ్వు సంఘానికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నావే, ఆ వినటాన్ని కూడా దేవుడే అన్నాడో తెలుసా? నటన. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది, వారు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే. నువ్వు వినటం నటన, నువ్వు పాడటం నటన, నువ్వు ప్రార్థించటం నటన, నువ్వు ఇవ్వటం నటన. నేనంటం లేదండి బాబోయ్, నాకేం సంబంధం లేదు దీంతో. ఆయన రాశాడు, ఇది నేను ముందు పెట్టాను. ఇందులో రాయబడినది నీకేమైనా సంబంధించినదేమో నువ్వు ఈ రాత్రి ఏం చేయాలి? చెక్ చేయాలంతే. ఈ నటన ఎంత నటన దేవుడి దగ్గర. నువ్వు కూడా నటిస్తున్నావా చెప్పు. వినేటప్పుడండి ఒక్కొక్కళ్ళు ఉంటారండి, ఆడికి ఏం అర్థం అవుతుందో, పక్కన నిద్రస్తుంటుందా. దేవుడికి స్తోత్రం అంటాడండి. అంటే మనమేమనుకుంటాం ఆ మధ్యలో ఆమె అంటాడండి. అంటే ఏం వింటున్నాడు రా బాబు, అర్థం అంటున్నట్టే, మనల్ని రీచ్ అయిపోతున్నట్టే, మనం చెబుతున్నది ప్రతిదీ బాగా వాడికి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం అంటాడు. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలి మనం. అయ్యా ఏం చెప్పాడు అంటే, ఏం చెప్పనండి, ఒక మాట రెండు మాటలు. అసలు ఏం చెప్పాడంటే ఇది కవరింగే,
ఇది కూడా ఏంటి అంటే నువ్వు ఏమి వినవా వినటంలో నటన ప్రార్థనలో నటన ధర్మములో నటన టోట ఉపవాసంలో నటన టోటల్గా నీ భక్తి జీవితమే నటన యోబు గ్రంథం 36వ అధ్యాయము 13వ వచనం యోబు గ్రంథము 36వ అధ్యాయము 13వ వచనం ఆయనను లోపల పూర్వకమైన భక్తి లేని వారు నీ భక్తి ఎక్కడ ఉండాలి హృదయం లేవగానే ప్రార్థన కాదు ఇది భక్తి కాదు టీ కప్పు చేతితో ఇలా పట్టుకుని ఆయనా అంటూ ఇది భక్తి కాదు అన్నం ప్లేట్ పట్టుకుని తండ్రి అని అంటూ ఇది భక్తి కాదు మీ అందరికీ ఇదే భక్తి అనుకుంటున్నారు ఇది నటన ఇదేంటిది నటన పిల్లోడు కూడా నటిస్తాడు అరే ప్రార్థన చేసుకుని స్కూల్కి వెళ్తున్నామంట ఈవిడి గారికి మనం ప్రార్థన చేసుకుని అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఏం నటిస్తారు అక్కడ ఇది లోపల ఉండదు ఎవరి కోసం ఇది ప్రార్థన ఏమంటే డ్యూటీకి ప్రార్థన చేసుకుని వెళ్తున్నారా ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాం అని అడుగుద్ది అందుకని ఆ మూలకు తిరిగి ఉంచుంటాడు ఇప్పుడు చూశానులేండి ఎంతసేపు చేశారో మీరు ప్రార్థన ఎలా తగలనంటది ఆవిడికి తెలుసు దీని గురించి అన్నీ నటన దేవుడి దగ్గర నటన దైవ విషయాల నటన అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి ఎక్కడ మీ భక్తి కావలసింది నటనలో కాదు ఎక్కడ లోపల లోపల నీ అంతరంగములో నీ హృదయములో ఉండాలి ఉందా అక్కడే ఉంది సమస్త కల్మషం లోపల ఏముంది మన లోపల మన లోపలేముంది ఉండవలసింది లోపల భక్తి ఆ భక్తి ఉండవలసిన కేంద్ర స్థానములో సమస్త కల్మషం భక్తి అంతటినీ కూడా ఇప్పుడు ఎక్కడికి పట్టుకొచ్చాం మనం ఇప్పుడు బయటికి పట్టుకొచ్చాం మెహర్బాణి వెలుపల మన పాటలో భక్తి చూపించాలి అనుకుంటున్నాం మన మాటలో భక్తిని చూపించాలి అనుకుంటున్నాం మన ఇవ్వటంలో భక్తిని చూపించాలి అనుకుంటున్నాం నో నువ్వు ఎవరిని సంతోష పెట్టడానికి నీ భక్తిని కొనసాగించడానికి వీల్లేదు 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 నువ్వు సంతోషపరచవలసింది పరలోకమందున్న తండ్రి ఆ తండ్రి నీ భక్తి జీవితాన్ని ఎక్కడ చూస్తాడో తెలుసా ఇక్కడ చెబుతున్నాడు ఏమని ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి అండి హృదయపూర్వకమైన భక్తి హృదయపూర్వకమైన భక్తి లేదండి ఒకడు ఉన్నాడండి ఒక మంచి వ్యక్తిని చూపిస్తాను మీకు ఇప్పుడు అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం సీమోనను ఒక మనుష్యుడు లోగడా పట్టణములలో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి వరకు ఇడు ఒక హైప్ క్రియేట్ చేస్తున్నాడు అన్నమాట ఎవరిలో ఈ నిజంగా జనాలకి ఏదైతే చెప్పుకుంటున్నాడో ఆ క్యారెక్టర్ ఎక్కడ లేదు వీడికి మాట్లాడేంటి చెప్పుకో అన్నట్టుంది ఈ సీమోన్ అన్నవాడు ఒక క్యారెక్టర్ని పరిచయం చేస్తున్నాడు తాను గొప్పవాణ్ణి నేను దైవశక్తి కలిగిన వాణ్ణి దేవునితో ఒక మంచి బంధాన్ని కలిగిన వాణ్ణి నా సామర్థ్యానికి అంతు లేదు అని ఒక క్రియేటివిటీ చేశాడు కానీ ఆ క్రియేటింగ్ నిజ జీవితంలో వాడికి లేదు చేసి చదవండి కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు వరకు అందరూ మహాశక్తి అనబడిన వాడు ఇతడే ఏమని క్రియేట్ చేసి రెండాడు దేవుని నిజానికి దేవుని మహాశక్తికి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా ఇతనెవరు మోసగాడు నటించేవాడు వీడికి కొంతకాలం అయిన తరువాత నిజమైన అపొస్తలులు నిజమైన దైవశక్తి కలిగిన వారు అక్కడికి వచ్చారు పిలుపు గారు వచ్చారు వచ్చేటప్పటికి వాళ్ళు చేస్తున్న అద్భుత కార్యాలు వాళ్ళు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు వాళ్ళు ప్రార్థన చేస్తే చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగటం ఇదంతా చూసి ఏం చేశాడు తెలుసండి
ఎనిమిదో అధ్యాయము 18వ వచనం. అపొస్తలుల చేతుల నుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి ద్రవ్యం పెట్టి ఏం పెట్టాడు అయ్యా ఏమనాలి వాడు అసలు జెన్యున్ పర్సన్ అయితే అయ్యా నేను ఇప్పటి వరకు ఈ మనుషులందరినీ మోసం చేశానయ్యా ఈ మనుషులందరి దగ్గర దేవుని శక్తి నేనే అని నటించానయ్యా నటించి నమ్మించానయ్యా వీళ్ళందరినీ మిమ్మల్ని చూస్తుంటుండగానే నా జీవితం అంతా నటనని నాకు అర్థమైందయ్యా మీలా ఒరిజినల్గా నేను దేవుడి కోసం బ్రతకాలంటే నేనేమి చేయాలి మీకులాగా నేను కూడా చేతు నుంచితే పరిశుద్ధాత్మ జనాల మీదకి రావాలి అంటే నేను ఎలా మారాలి కదండి అంతేనా కదా అది అడగటం మానేసి ఈ గారెడీలు చేసి బాగా డబ్బు సంపాదించాడు ఇప్పుడు ఏం పట్టుకొచ్చాడు డబ్బు పట్టుకొచ్చి అయ్యగారుల ముందు పెట్టి అయ్యగారులు మీకు ఒక బంపర్ ఆఫర్ నా దగ్గర చాలా డబ్బు ఉంది ఇదిగో కొంత డబ్బులు ఏం చేశాను వీడి నటనను స్థాపించుకోవడానికి స్థిరపరుచుకోవడానికి నటన జీవితాన్ని కొనసాగించడానికి దేవుని పరిశుద్ధాత్మ వరమును డబ్బెట్టి ఏం చేస్తాడట కొనేస్తావా ఈరోజు సంఘంలో కూడా మనుషులు చూడండి వాళ్ళకున్న ఆర్థిక సంబంధమైన పరిస్థితిని బట్టి వారికున్న పలుకుబడిని బట్టి వాళ్ళకున్న బలాన్ని బట్టి వాళ్ళకున్న ధ్యానాన్ని బట్టి సంఘములో కూడా చాలా మంది పెత్తనాన్ని కొనసాగించాలనుకుంటారు నో నీకు విషయం తెలుసా ప్రతి ఇంటిలోనూ ఘనమైన పాత్రలు ఘనహీనమైన నువ్వు సంఘానికి వచ్చావు అంటే నీకే పని లేకుండా లేవు వేదిక మీద ఉన్నోళ్ళకే పనుందనుకుంటే అది నీ బుద్ధిహీనత బీరువాలో పెట్టుకున్నావండి 2000 రూపాయల నోటు కట్టని గదిలో మూల ఏముంది చీపురుంది ఈ 2000 రూపాయల నోట కట్టకి దీనికి తేడా ఏంటి దాని పని దానికుంది దీని పని దీనికుంది లోపల నెయ్యి వేసుకోవడానికి వెండి బరినుంది బాత్రూంలో ఏముంది మగ్గుంది నేను చాలా రిచ్ అండి అని ఈ వెండి పట్టుకెళ్తావు అక్కడికి పొరపాటున ఎవడన్నా వచ్చాడనుకో వీడికి ఎంత ఉంటేనండి వెర్రి బాగా ముదిరింది అంటే నీకెంతున్నా నీదే స్థితి అయినా ఏ వస్తువు ఎక్కడ వాడాలో అంటే నీ ఇంట్లో ఘనమైన వస్తువులు ఉన్నాయి అలాగే సంఘములో కూడా అందరూ వేదిక మీద ఉండాలనుకోకూడదు మీ మీ అర్హతను బట్టి మిమ్మల్ని ఎప్పుడైతే ప్రత్యేక పరిచి సంఘానికి తీసుకుని వచ్చాడో అప్పుడు నీకు ఒక బాధ్యత అప్పగించాడు ఆ బాధ్యత ఏంటి తెలుసుకోవాలి నీ పని ఏంటో తెలుసుకోవాలి చాలా మందికి ఆడి పని ఏంటో తెలియదు పక్కోడి పనిలో వెళ్ళాడు నేను విజయరావు గారి లాగా ఏం చేయాలి సూట్ వేయాలి నేను కూడా పోస్టర్ వేయాలి నేను కూడా తప్పండి అది నువ్వు కనుక్కోవాలి ఎవరి దగ్గర అయ్యా నువ్వు ముందుకు ఎక్కడి దాకా తీసుకొచ్చావు నీ సంఘంలో నన్ను ఒక అవయవంగా ఎందుకు చేసావు వాట్ ఈజ్ మై వర్క్ అని అడగాలి ఎవరిని అయ్యి అడగరండి సంఘంలో ఉన్నోళ్ళు హై పొజిషన్ ఎక్కడుందో చూతలే వెనక్కి దాని వేలు ఏం చేస్తాడు అది తప్పు కదండి ఈడిది ఈడి పని అదేనండి ఈ గారెడీ సీమోను కూడా సేమ్ టు సేమ్ మనం ఆలోచించినట్టు ఆలోచిస్తున్నాడు నీకెంత కావాలో చెప్పు నీ పోస్టు నాకు ఏమి ఇది ఏమన్నా ఆయిందా వద్దండి ఆ నటించేవాడు ఆ నటనను బలపరుచుకోవడానికి అవసరమైతే దేవుని శక్తిని ఏమిచ్చి కొందాం అనుకుంటున్నాడు డబ్బిచ్చి కొంటావా నీ అధికారాన్ని బట్టి స్థానాన్ని సంపాదిస్తావా నీ అధికారాన్ని బట్టి పదవిని సంపాదిస్తావా నో నీ అర్హతను బట్టి నీ పనిని బట్టి సంఘంలో నీకు పని నా క్వాలిఫికేషన్ బట్టే కదండి నాకు నేను ఎవరి దగ్గరికన్నా వీళ్ళు తెలియస్తారు ఏమండి నేను వేలు ముద్రండి కానీ నేను నా దగ్గర చాలా కోట్లున్నాయి అనుకున్నావు లేవండి ఈ కోట్లు తప్ప ఆ కోట్లు వీళ్ళు బహిరంగంగా చెప్పారండి కోట్లు ఉన్నాయని అనకండి
నా దగ్గర కోట్లు ఉన్నాయి, కానీ నాకేం లేదు, చదువు లేదు. ఇప్పుడు ఒక కోటి రూపాయలు లేకపోతే కొన్ని కోట్ల రూపాయలు పట్టుకెళ్ళి ఏమండి నేను ఎన్ని కోట్ల రూపాయల ఆస్తిపరుండండి, నా దగ్గర ఏ సర్టిఫికెట్ లేదు, ఏ విద్యార్హత నాకు లేదు, నేను మా జిల్లాకి ఐపీఎస్ అయిపోదాం అనుకుంటున్నానండి. ఏమంటారు అప్పుడు ఆ పనికి నాకు తగిన అర్హత? సంఘంలో నీకు పని కావాలి అని నీకు కోరిక కలిగినప్పుడు ఆ పనికి సంబంధించిన అర్హత నీకు ఉండాలి. ఉండాలి ఉండాలి ఉందా? అది చెక్ చేసుకోడు ఎవడో. ఏ నేను అడిగినప్పుడు అలా డబ్బు ఎత్తలేదా? నువ్వు డబ్బు ఇస్తే ఆవిడకి ఇక డబ్బు బోళ్ళంత పెట్టాడు. ఏమంటున్నాడు కింద చదవండి. నేను ఎవరి మీద చేతులుంచుదును? ఇరవై వచనం చదువుకున్నాం అండి. అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి అంటే మెహర్బానీ చేద్దాం అనుకుంటున్నావా? నీకున్న బలాన్ని బట్టి, నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి నీతో కూడా నశించిన ఇదే స్థాయో గుర్తించు సంఘంలో. అంటే వీడు తాను గొప్పవాడినని అనేకులకు కనబడడం కోసమా? వద్దు. నీకే పనితో దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, ఆ పనిలోనే నువ్వుండు. ఆ పనే నీకు గొప్ప భాగ్యం తెచ్చి పెడుతుంది, నీ దేవుడి దగ్గర నిన్ను నిర్దోషిగా నిలబెడుతుంది. లేనిపోనివి నీకు సంబంధం లేనివి నువ్వు భుజాన్న వేసుకోవాలి అనుకుంటే, ఆ పదవిని నువ్వు కొనుక్కోవాలి అనుకుంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ వారి ఎదుట ద్రవ్యమును పెట్టి నేనెవని మీద చేతులుంచుదిన వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము. అంటే నటిస్తావా నువ్వు ఆయన దగ్గర? అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించు కొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా ఏమైపోద్ది? నశించిపోద్ది. నీ హృదయం దేవుని ఎదుట చెలలేదు, అది నటనను కోరుకుంటుంది. మీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా ఉందా? దేవుడు ఏ బాధ్యతలైతే మీ మీద పెట్టి సంఘానికి మిమ్మల్ని తోడుకొని వచ్చాడో ఆ బాధ్యతలనే మీరు నెరవేరుస్తున్నారా? నటించాలనుకుంటున్నారా? ఎవరికో కనబడాలి అనుకుంటున్నారా? మీరు కూడా సీమోను వలె, గారడి సీమోను వలె. ఆ గారడి సీమోను హృదయం దేవుని ఎదుట సరైనది, అది నటనను కోరుకుంటుంది. నువ్వు కూడా దేవుడి దగ్గర నటనను ప్రదర్శించాలనుకుంటున్నావా? నీకున్నది ఆయనకు పెట్టుబడిగా పెట్టి నో, ఆయన ఒప్పుకోడు. ఈ విషయాన్ని తెలిసిన ఒక మహాభక్తుడు, క్రీస్తుకు పూర్వం పుట్టినవాడు, తన కుమారుడికి ఏమని చెబుతున్నాడో తెలుసా? దేవుడి దగ్గర ఎలా ప్రవర్తించాలని చెబుతున్నాడో తెలుసా? ఈరోజు ఈ రాత్రి మనం కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. చూద్దాం ఒకసారి దినవృత్తాంతముల మొదటి గ్రంథం, ముగిస్తానండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28:9 దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28:9 ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దావీదు రాజు. దేవుని మనస్సు తెలుసుకున్నవాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు, దేవుడికి అత్యంత ప్రియుడు, ఆ మహాతండ్రి కోసం తన కుమారుడికి చెబుతున్న మాట ఈరోజు మనందరం మన మదిలో పెట్టుకోవలసిన మాట. ఒకవేళ నువ్వు నేను ఇప్పటి వరకు ఒకవేళ దేవుడి దగ్గర నటిస్తే ఈ మాటలు విన్న తరువాతైనా మన జీవితాన్ని సరిచేయాలి మనం. నా కుమారుడా సొలొమోనా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు సామాన్యుడు అనుకుంటే నువ్వు పొరపాటు, ఆయన దగ్గర నువ్వు నటిద్దాం అనుకుంటే పొరపాటు, ఆయన్ని మోసం చేద్దాం అనుకుంటే పొరపాటు. ఆయన మనిషి కాదు, తన కుమారుడికి చాలా స్పష్టంగా తండ్రి అయిన దేవుని కోసం తన తండ్రి తన కుమారుడికి చెబుతున్న మాట, నా కుమారుడా సొలొమోనా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా నేను పూజిస్తున్నానే, నేను నీ చేత ఆలయం కట్టించాలనుకున్నానే, అతి పెద్ద బంగారు దేవాలయం నేను పూజించడానికి సిద్ధపడిన పరలోకపు తండ్రి,
ఆయన మామూలు వాడు కాడు, ఆయన అందరి హృదయములు. ఇదిగో ఈ మైదానంలో కూర్చున్న మీ అందరి హృదయాలకు ఆయనకి తెరిచిన పుస్తకాలు. నాకు తెలియదు, ఏ మనిషికి తెలియదు, నీకోసం నా కోసం కానీ నీకోసం కానీ ప్రపంచంలో ఎంతటి వాడి కోసమైనా ఆయన ఒక్కడికే తెలుసు. నీ నా జీవితం ఆయన ముందు తెరిచిన పుస్తకం లాంటిది. ఏమంటున్నాడో తెలుసండి, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను ఏం చేస్తాడట ఆయన? పరిశోధన, 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 ఎప్పటికప్పుడు పరిశోధన. ఆలోచనలన్నిటినీ, సంకల్పాలన్నిటినీ ఆయన ఏమనుకుంటున్నావు కొడుకా నువ్వు? ఆయన్ని నా తదనంతరం నీకు అధికారం వస్తుంది, నా తదనంతరం నువ్వు రాజుగా ఆ సింహాసనం ముందు కూర్చుని ఈ సామ్రాజ్యాన్ని ఆలబోతున్నావు. మనం కనబడుతున్న ఈ సామ్రాజ్యాన్ని ఏలగలిగిన వాళ్ళం, ప్రపంచాన్ని, ప్రపంచ మనుషులను ఏలగలిగిన ఒక మహా చక్రవర్తి. నేను పూజిస్తున్న నా సర్వేశ్వరుడైనా దేవుడు ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ నువ్వు. ఆయన ఏం చేస్తాడట? ఆయన ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. బాగా తెలుసు అతనికి. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా నీ దేవుడి దగ్గర నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు నీ భార్య దగ్గర నటించినట్టుగా దేవుడి దగ్గర నటించడానికి వీలు లేదు. నీ బిడ్డల దగ్గర నటించినట్టుగా నటించడానికి వీలు లేదు. ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకాలి. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. ఏమనుకుంటున్నారు అతన్ని? నీవు ఆయనను తెలుసుకుని ముందు దేవుణ్ణి తెలుసుకోండి. ఆయన మనసు ఏంటి? ఆయన స్వభావం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఎంతటి వాడు? నీవు ఆయన్ని తెలుసుకోవాలి ముందు. నువ్వు ఆయన పట్ల చేసిన ఏ కార్యమైనా అది ధర్మమా? అది ప్రార్థన? అది ఉపవాసమా? అది సహోదరుణ్ణి ప్రేమించటమా, క్షమించటమా? ఏది చేస్తావో చెయ్యి. ఎవరి పక్షాన? దేవుడి పక్షాన. నువ్వు దేవుడి పక్షాన ఏది చేసినా హృదయపూర్వకముగా. మీరు ఎలాగే చేస్తున్నారా దేవుడి దగ్గర? నడండ్రా, నడండ్రా, ఆరాధనకి వెళ్దాం, నడండ్రా. ఇవాళకి మానేద్దామే అంటాడు ఈయన. ఇంటికి వచ్చేతారండి బాబు. అయ్యగారు ఇంటికి వచ్చేద్దరట, లేకపోతే ఫోన్ వచ్చేద్దట. అంటే ఇంటికి ఎందుకు వెళ్తుంది ప్రార్థనకి? లేకపోతే మళ్ళీ వారం ప్రసంగం మనమేదేనండి? నువ్వు చేసిన తప్పు కాదా అండి? నువ్వు మానుకోవటం తప్పు కాదు, నువ్వు మానినందుకు నిన్ను హెచ్చరించటం. ఏం విచిత్రమైన తీర్పులండి ఇవన్నీ. బడికి వెళ్ళడం మానేడు, మరి ఏం చేయాలి? పనిష్ చేయాలా వద్దా? ఆ జ్ఞానం మీకు ఉన్నప్పుడు ఆ జ్ఞానం ఎక్కడెందుకు ఏడవడలే? నువ్వు మానినప్పుడు నువ్వు మానేవు అన్న సంగతి నీకు గుర్తు చేస్తారు. అది ధర్మం. అప్పుడు నువ్వేం చేయకూడదు? మానాలన్న ఆలోచనే నీకు రాకూడదు. అంటే నువ్వు ఇంతకీ హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినాలని వస్తున్నావా? మాంతే తిడతాడు కనుక వెళ్ళాలని వస్తున్నావా? అక్కడే అవుట్ అయిపోతావు నువ్వు. ఏమన్నాడండి? హృదయపూర్వకముగాను, మనఃపూర్వకముగాను ఆయనను సేవించాలి. ఏదో నామకార్థ వేషధారణతో కూడిన భక్తి ఆయనకిష్టం. ఆయన హృదయపూర్వకంగా సేవించాలి, ఆయన మనఃపూర్వకంగా చేయాలి. ఆయన పక్షాన నువ్వు ఏ పని చేసినా నువ్వు హృదయపూర్వకంగా చేయాలని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడండి. ఎవరికి? సొలొమోనుకి. సొలొమోను ఏం చేశాడు తెలుసండి? ఆ మాట విన్న సొలొమోను ఏం చేశాడో తెలుసండి? అదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయము 21వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయము 21వచనం. తన దేవుని ఆశ్రయించుటకై. నువ్వు ఆశ్రయించావా దేవుణ్ణి?
ఈ మైదానములో కూర్చున్న మీరంతా దేవుణ్ణి ఆశ్రయించారా లేదా? ఒకవేళ ఆశ్రయిస్తే నువ్వు దేవుడు కోసం ఏం చేయటానికి పూనుకుంటావో అది చిన్న పనైనా పెద్ద పనైనా. ఏం చెప్తున్నాడు చూడండి, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవంతటి విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, వాక్యాన్ని బోధించే విషయాలు ఎందేమి, సహాయం ధర్మమంతటి విషయమందేమి, ఆరంభించిన ప్రతి పని, దేవుని పక్షాన తాను చేసిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి మీరు చేస్తున్నారా ప్రియా సహోదరి సహోదరులారా? నువ్వు చేసేది చిన్న పని అయి ఉండొచ్చు, నువ్వు చేసేది పెద్ద పని అయి ఉండొచ్చు, నువ్వు దేవుని కోసం ఎలాంటి కార్యాన్ని చేసినా అది చిన్నదా పెద్దదా కాదు, నీ శక్తిని బట్టి నువ్వు ఎలాంటి కార్యమైనా చేయి దేవుడి కోసం. కానీ నువ్వు దేవుడి కోసం జరిగించాల్సిన ప్రతి కార్యాన్ని జరిగించడానికి ముందు నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుడి మనస్సు గుర్తించాలి, ఆయన ఎలాంటి వాడో గమనించాలి. అలా గమనించిన తరువాత ఆయన కోసం నువ్వు చేస్తున్న ప్రతి కార్యం ఎలా చెయ్యాలి అంటే హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లడు. హృదయపూర్వకంగా జరిగిస్తే వర్ధిల్లుతావు, బ్రతుకుతావు, సుఖంగా ఉంటావు, పరలోకంలో నిత్యము ఆయన చెంత ఆనందంతో ఉంటావు. యథార్థంగా హృదయపూర్వకముగా నిక్కుటముగా మరణాన్ని దాటిపోతావు. నువ్వు ఒకవేళ కాదు అనుకుంటే గనక, నువ్వు నటించావా నీ జీవితంలో? అయితే దేవుడు చెబుతున్నాడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు. ఎవరి అసహ్యులు, ఎవరి అవిశ్వాసులు? నటించేవాళ్ళు, నటించేవాళ్ళు విశ్వాసులు అంటాడు ఆయన. నటించే వాళ్ళందరూ, పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు. నటించే వాళ్ళు అసహ్యులు, నటించే వాళ్ళు అసహ్యులు. దేవుడికి నీ కూతురు నీ దగ్గర నటిస్తే నువ్వు ఓర్చుకుంటావా? నీ కుమారుడు నీ దగ్గర నటిస్తే ఓర్చుకుంటావా? నీ భార్య నీ దగ్గర నటిస్తే ఒప్పుకుంటావా? అసహ్యించుకుంటావు, వద్దు నీ ముఖం నాకు చూపించొద్దు అని. నువ్వు దేవుడి దగ్గర నటిస్తే, నువ్వు హృదయపూర్వకంగా చేయకపోతే, మనోపూర్వకంగా చేయకపోతే, నువ్వు చేసిన ప్రతీది నటనతో కూడుకున్నదైతే నిన్ను అసహించుకోక ఏం చేస్తాడు చెప్పు. ఒకవేళ ఆయనే నిన్ను అసహించుకుంటే ఏంటో చెప్తున్నాడు కింద, అగ్ని గంధకములలో మండు గుండములో నువ్వు వ్యభిచారివి కాకపోవచ్చు, నువ్వు దొంగగివి కాకపోవచ్చు, నువ్వు హంతకురాలివి కాకపోవచ్చు, నువ్వు ధూమపానం చేయకపోవచ్చు, నువ్వు మద్యపానం చేయకపోవచ్చు, కానీ నీలో ఉన్న చిన్న డిసీజ్ ఏంటో తెలుసా? నటన, మాటలు నటన, ప్రేమ నటన, భక్తి నటన, ప్రార్థన నటన, వాక్యము నటన, వినటము నటన, చెయ్యటము నటన. వద్దండి, మీరు దేవుడి పక్షాన ఏ పని చేస్తారో ఆ పని హృదయపూర్వకంగా చేయండి. ఒకవేళ మీరు నటించారో మిమ్మల్ని అసహించుకుంటాడు. ఆయన అసహించుకున్నాడో మీకు పాతాళం తప్ప మరొక గతి లేదండి. వద్దండి, మనకెందుకండి ఈ చిన్న జీవితం అండి, 60-70 ఏళ్ళ ఈ చిన్న జీవితం కొరకు మహాదేవునితో యుద్ధం మనకెందుకు చెప్పండి? నటించొద్దండి, మనల్ని మనమే సరి చేసుకుందాం, మనల్ని మనమే మార్చుకుందాం. ఆ ప్రభువు రాకడ సమీపం కాకముందే మన బ్రతుకులన్నిటినీ కూడా ఏం చేసుకుందాం? చక్కబెట్టుకుందాం. ఆయన ఎలా ఉండమంటున్నాడో అలా ఉందాం. హృదయపూర్వకంగా ఆయన ప్రేమిద్దాం, మనోపూర్వకంగా ఆయన పనిచేద్దాం. మన శక్తి లేకుండా ఈ ప్రపంచానికి మన తండ్రిని పరిచయం చేద్దాం. అలా హృదయపూర్వకంగా చేస్తే మీరు దీవించబడతారు, మీ జీవితం పరలోకంలో ఫలవంతమైనదిగా ఉంటుంది. లేదు నటించారంటే మీ శిక్ష మీరే, నటించి పాతాళం పోతారు, హృదయపూర్వకంగా పనిని జరిగించి ప్రభువు నక్కును చేరుతారు. నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మొదటి రోజు చాలా ఆలస్యమైంది, ఆలస్యమైనా చెప్పవలసిన సంగతులు మీ పిల్లలకు చెప్పాలి తండ్రి. చెప్పాం, బాధపడతారు, నొచ్చుకుంటారు, మాకు తెలియదు. మీరు మా మీద పెట్టిన బాధ్యతకు న్యాయం చేయాలి గనుక మీరు చెప్పమన్న మాట ఏది చెప్పకుండా మేము దాచుకోకుండా పిల్లలకు చెప్పాం.
ఒకవేళ ఎవరైనా నటించేవారు ఉంటే ఈ రాత్రితో వారి నటన జీవితానికి స్వస్తి పలికి హృదయపూర్వకమైన భక్తి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండుటకు మీ కృపను అనుగ్రహించమని. సోదరులు విజయరావు గారు, వారి సంఘములు, వారి కళాశాల తండ్రి, వారి ప్రాంతంలో కొనసాగిస్తున్న పరిచర్య అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ సభలు ఈ రీతిగా జరగడానికి అందరూ తమ కష్టాన్ని వెచ్చించారు. ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని. చివరి రోజు రేపు కూడా మంచి వాతావరణం ఇచ్చి మంచి మాటలు మీ బిడ్డలకు అనుగ్రహించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ప్రయాణమై వెళుతున్న ప్రతి బిడ్డకి తోడుగా ఉండమని, క్షేమముగా వారి వారి గమ్యస్థానాలను చేర్చమని యేసువారి అతి శ్రేష్టమైన నామాన్ని ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. ఆటలు కూడా రేపు మనకు మిగిలిపోయి ఉన్నాయి కనుక రేపు కూడా మీరు అందరూ బంధుల కడనే వచ్చి మరి విలువైన సంగతులను నేర్చుకోవడానికి త్వరపడి సిద్ధపడి మీ కుటుంబ సమేతములుగా రావాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ మరి విచ్చేసిన మీ అందరికీ కూడా మరి సభను ఏర్పాటు చేసిన యూత్ వారు, పిల్లలు, పెద్దలు భోజనాలు సిద్ధపరిచారు, భోజనం చేయవలసిన మనవి చేస్తూ అలాగే ఈ నెల 13-14 తారీఖులలో కూడా మనకు దగ్గరగా ఉన్న నల్గొండ గ్రామంలో 2 దినాలు క్రీస్తు సువార్త సభలు ఉన్నాయి. రామపురం క్రాస్ రోడ్ ప్రక్కన కోదర రోడ్లో నల్గొండగూడెం, మీ అందరికీ తెలుసు. అక్కడ 13-14 తేదీలలో 2 రోజులు క్రీస్తు సువార్త సభలు నిర్వహించబడుతున్నవి. మరి 2 దినాల సభలకు పివి రత్న గారు డైవిజన్ రాని ఉంటున్నారు. అలాగే 20వ తేదీన బైరన్పల్లిలో మరి డాక్టర్ ఉపేంద్ర గారితో సభ ఉంటుంది.